కన్నడ సినిమాకి అనుకుంటే ఒక హీరోకి మీరు డబ్బింగ్ ఇచ్చారని నాకు తెలిసిపోయింది. అల్లు అర్జున్ గారికి సరైన ఊడుకు ఇచ్చారు. Maybe you spoke about someone else. అవును. కానీ ఆ ఇది తెలియదు నాకు రియల్లీ. ఓకే. అండ్ మహేష్ బాబు గారికి ఇచ్చాను. ప్రభాస్ గారికి పౌర్ణమి అండ్ వర్షం. దీప్ గారికి నేను తెలుగు ఈగా టు కన్నడ ఈగా చేసినప్పుడు నేను సినిమా బండి చూసినప్పుడు మాత్రం మీరు నిజంగా ఇల్లిటరేట్ ఏమో, నిజంగా విలేజ్ లో అక్కడే మీరు బేసిక్గా నేటివ్ ప్లేస్ అక్కడేనేమో, అక్కడ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళతోనే సినిమా చేస్తారేమో అన్నంతగా యాప్ట్ అయ్యారు. ఇందులో సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఇంట్లో అలా మాట్లాడకపోవచ్చు ఆ ఒక స్లాంగ్తో ఆ డైలెక్ట్తో, కానీ ఈ సినిమా బండికి ముందు మీరు కొన్ని సీరియల్స్ చేశారని, అక్కడ కన్నడలో కొన్ని మూవీస్ చేశారని. ది ఫస్ట్ సీరియల్ విచ్ ఐ డిడ్ ఇస్ 2012 పంచరంగి పాంపం అని, ఇట్స్ అ కామెడీ సీరియల్. అక్కడ కానీ ఆడియన్స్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒకటి భాష గురించి, రెండు ఆ ఇన్నోసెన్సీ గురించి అసలు మామూలుగా మాట్లాడుకోలేదు. ఇదేంట్రా అంటే ఇది చేదురుచుకోవడానికి చెవడ. లేడీస్ ఎక్కడ కనెక్ట్ అవుతారంటే ఎంతో ఓపిక్గా మీ వైఫ్ దగ్గర కింద కూర్చుని అది కాదమ్మే అని చెప్పని కూర్చోబెట్టి చాలా ఓపిక్గా మీరే మీ కోపాన్ని అంతా తగ్గించుకుని, అంటే ఛార్జింగ్ తీసేసి ఛార్జింగ్ పెట్టినప్పటి నుంచి కింద కూర్చుని ఇది చేస్తున్నాం మనం అని చెప్పని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఐ నో, ఐ మీన్ ఆన్ దిస్ పాయింట్ చాలా మంది కామెంట్లో పెట్టారంటే నిజం, ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ అన్ హస్బెండ్ లైక్ వీరబాబు టైప్స్. ఇప్పుడు కేజీఎఫ్కి దగ్గర మీరు ఎక్కడ విలేజ్లో షూట్ చేస్తారో అక్కడ యాక్సెంట్ అంతా కూడా కొంచెం ఎంత అట్రాక్టివ్గా ఉందంటే సినిమా చూసిన తర్వాత మనం కూడా అలాగే మాట్లాడేస్తూ ఉంటాం తెలియకుండానే. చాలా స్వీట్ ఉంటుందండి మీకు అక్కడ, ఎవరైనా తిడితే కూడా అలాగే ఉంటుంది. అవునా, తిట్లే తిట్లే అన్న నేర్చుకున్నారా అక్కడ? మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, వచ్చి అక్కడే పెరిగాం కాబట్టి. సో ఎస్పెషల్ సినిమా బండి మూవీలో ఈ ఒక్క క్యారెక్టర్ని కూడా మనం పాయింట్అవుట్ చేయడానికి లేదు, అంటే వాళ్ళు నిజంగా ఆ క్యారెక్టర్ కోసమే పుట్టారు అన్నట్టుంది. మోస్ట్ చాలా వచ్చిన కామెంట్స్లో అదే, అవును, ఆర్ యూ ఫ్రమ్ ది సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్ సేమ్ ప్లేస్. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ మూవీస్. కమర్షియల్లో మీకు ఒక స్టోరీ చెప్పాలంటే ఒక డైరెక్టర్ నాకు, నేను హూమ్ ఐ రియలీ లుక్ అప్ టు, పూరి జగన్నాథ్ గారు. వింటున్నారా సార్ ప్లీజ్ ఒకసారి వినండి ఏం చెప్పారు, మీరు చెప్పండి. ఓకే కూల్, హి కాల్డ్ మీ. అవునా, సో ఈజీగా యాక్ట్ చేయగల హీరో చూసింది ఇద్దరు, ఒకటి విజయ్ దేవరకొండ ఇంకొకటి నువ్వు. సూపర్. హాయ్ అండి, ఈనాడు తెలుసు విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే, మీరు సినిమా బండి సినిమా చూసారా? సినిమా చూసినప్పుడు మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఓ మన తెలుగులో కూడా ఇలాంటి రామ్ మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు, సచ్ ఏ గ్రేట్ రిఫార్మ్స్ అని అనిపించింది నాకు మాత్రం. సో ఆ సినిమా హీరో వికాస్ గారు ఇది విత్ మీ రైట్ నౌ. సో వెల్కమ్ చెప్పేద్దాం ముందైతే. వికాస్ గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. రియలీ సారీ, ఐ షుడ్ సే దట్ రియలీ. మీ వాయిస్ విని నేను అనుకున్నాను, ఎక్కడో విన్నాను ఎక్కడో విన్నాను అని అనుకున్నాను ఫోన్లో. సో సినిమా సంగతి, సినిమా బండి సినిమాకి వస్తాను, కానీ ఒక సినిమాకి కన్నడ సినిమాకి అనుకుంటే ఒక హీరోకి మీరు డబ్బింగ్ ఇచ్చారని నాకు తెలిసిపోయింది. యా, అంటే అప్పుడు బేసిక్గా కన్నడలో డబ్బింగ్ సర్చ్ వెర్ నాట్ టూ మచ్ ఇంటూ, కానీ లాస్ట్ లాక్డౌన్లో వచ్చేసింది డబ్బింగ్. సో అప్పుడు మెనీ అదర్ లాంగ్వేజ్ మూవీస్ వెర్ డబ్డ్ ఇన్ టు కన్నడ. అప్పుడు నేను అల్లు అర్జున్ గారికి సరైన ఊడుకు ఇచ్చాను. యా, మేబీ యూ స్పోక్ అబౌట్ సమ్వన్ ఎల్స్. అవును, కానీ ఇది తెలియదు నాకు రియలీ. ఓకే. అండ్ మహేష్ బాబు గారికి ఇచ్చాను ఫర్ ఒకడు, అండ్ యా ఫర్ ఒకడు. ప్రభాస్ గారికి పౌర్ణమి అండ్ వర్షం, అండ్ ది లేటెస్ట్ వన్ ఇస్ లైక్ విచ్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ బికాస్ ఐ మీన్ హీస్ అ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఆర్ ఐ డోంట్ నో, చాలా పదాలు వస్తాయి ద మూమెంట్ ఐ థింక్ ఆఫ్ హిమ్. యా,
సుదీప్ గారికి ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ యూ ఆర్ ట్రైయింగ్ టు నో 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 యా సుదీప్ గారికి నేను తెలుగు ఈగా టు కన్నడ ఈగా చేసినప్పుడు నేను నేను మీ వాయిస్ బట్టి గుర్తుపెట్ట గ్యారంటీగా నేను డబ్బింగ్ ఇచ్చుంటారు ఎందుకంటే మీ వాయిస్లో బేస్ ఉంది సో ఇచ్చుంటారు అని అనుకున్నాను దట్స్ చేయలేనండి సినిమా బండి చూసినప్పుడు మాత్రం మీరు నిజంగా ఇల్లిటరేట్ ఏమో నిజంగా విలేజ్లో అక్కడే మీరు బేసిక్గా నేటివ్ ప్లేస్ అక్కడేనేమో అక్కడ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళతోనే సినిమా చేస్తారేమో అన్నంతగా యాప్ట్ అయ్యారు ఇందులో సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా మీతో సహా సో యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ మ్యాన్ బేసిక్లీ ఐ కమ్ ఫ్రమ్ ది సేమ్ రీజన్ మేము ఎక్కడ షూట్ చేసాం ఏ డిస్ట్రిక్ట్లో షూట్ చేసాం ఐ కమ్ ఫ్రమ్ ది సేమ్ రీజన్ బట్ మేము ఇంట్లో అలా మాట్లాడకపోవచ్చు ఆ ఒక స్లాంగ్తో ఆ డైలెక్ట్ కానీ నేను పుట్టినప్పటి నుంచి అంటే ఇప్పుడు మేము పల్లెటూరుకి వెళ్ళినామంటే మా ఊరికి వెళ్ళినామంటే దట్స్ హౌ వి స్పీక్ ఓకే అక్కడ ఇంకా ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అలా ఉన్నారు ఓకే సో అందరూ అలాగే మాట్లాడతాం సో దట్ హెల్ప్ మీ అండ్ దట్స్ హౌ ఐ మీన్ ది బాడీ లాంగ్వేజ్ ఇన్ ఆల్ వి ట్రైడ్ లిటిల్ టు ది క్యారెక్టర్ హ్యాపీ ఈ చెవులకి ఏంటి ఎనీథింగ్ పర్టికులర్ థింగ్ ఐ లైక్ ఇట్ అంతేనా ఐ డోంట్ లైక్ ఇట్ ఫర్ వన్ ఇయర్ ఓకే నాకు ఒక చెవుకు అయితే ఇష్టం కాదు అచ్చా సో ఐ వాంటెడ్ టు బి హియర్ ఫర్ టు మీ ఇష్టానికి పెట్టుకున్నారు అయితే ఓకే ఈ సినిమా బండికి ముందు మీరు కొన్ని సీరియల్స్ చేశారని అక్కడ కన్నడలో కొన్ని మూవీస్ చేశారని కొంచెం దాని గురించి అని చెప్తాను అంటే బేసికలీ యు ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్ అనుకుంటా కదా యా ఐ వాస్ ఇన్ టు ఇట్ ఐ వాస్ సో యు నాట్ ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్ రైట్ నాట్ ఇన్ టు ఇట్ అంటే నేను ఐ క్విట్ దట్ అండ్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ యాక్టింగ్ ఇట్ వాస్ నాట్ దట్ కి ఓకే ఏదో అంటే ఒక బ్యాకప్ పెట్టుకుని ట్రై చేస్తాం ఇట్ వాస్ నాట్ జస్ట్ అ ట్రై ఫర్ మీ ఇట్స్ లైఫ్ అండ్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ ఇట్ వాస్ నాట్ జస్ట్ ట్రై ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్ థాట్ ప్రాసెస్ బట్ ఐ వాంటెడ్ టు బి హియర్ సో ఐ కేమ్ యాజ్ అ వెరీ రా యాక్టర్ వెరీ రా అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ సీరియల్స్ ది ఫస్ట్ సీరియల్ విచ్ ఐ డిడ్ ఇస్ 2012 పంచరంగి పాంపామ్ అని ఇట్స్ అ కామెడీ సీరియల్ అక్కడ ఇట్స్ అబౌట్ వన్ ఎపిసోడ్ అ న్యూ స్టోరీ సో అక్కడ ఆ స్టోరీలో ఏదో ఒక కొత్త క్యారెక్టర్ వన్ డేకి వస్తుంది సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ అ రా యాక్టర్ ఐ కేమ్ యాజ్ అ వెరీ రా యాక్టర్ ఐ డిడ్ నో వాట్ టు డూ వెన్ దట్ డైరెక్టర్ సేస్ యాక్షన్ అంటే నేను ఫిల్ చూస్తాను నో బేసిక్లీ దట్ ఓకే ఏం చెప్పాలి తెలియదు యాక్షన్ చెప్పేశారు ఏం చెప్పాలి తెలియదు డైలాగ్ ఏమో చెప్పారు ఇది చెప్పాలని ఇట్ వాస్ అ ఫోన్ కౌంటర్ బట్ యా దట్స్ హౌ ఐ స్టార్టెడ్ సో దెన్ ఫ్రమ్ దెన్ ఆన్ ఓకే ఐ ఫెల్ట్ I should do this. I wanted to do this because this is more challenging. This was more challenging. On that day, I felt like, okay, this is so very interesting that I am trying to be someone which I am not. Yes. You know? Yes. So that actually attracted or nannu lagesindi akkadiki. So yeah, that's how I started with that serial and 6 సీరియల్స్ చేశాను ఇప్పుడు యాక్చువల్లీ ఒక సీరియల్ జరుగుతుంది సిన్స్ ఐఎమ్ కమిటెడ్ దేర్ సో ఐ హ్యావ్ టు బి దేర్ అండ్ మూవీస్ చేశాను కరాలి అని ఒకటి చేశాను ఇట్స్ ఐ ప్లేడ్ ఎ లీడ్ దేర్ అండ్ ఆర్నే మైలి అని మన సంచారి విజయ్ ఐ డోంట్ నో ఇఫ్ యు నో ఇట్ పేరు విన్నాను చూడలేదు హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్ ఫార్ నానవనల్లా అవడు థింగ్ అండ్ రాందవ అని ఒక మూవీ చేసాను సో బేసిక్గా మీరు కన్నడిగా నో బేసిక్ తెలుగే బట్ యా మోర్ ఆఫ్ కన్నడ ఇది ఓకే సో పుట్టుక అనేది తెలుగు పుట్టుక ఇంట్లో మదర్టంగిస్ తెలుగు అండి ఓకే మదర్టంగిస్ తెలుగు బట్ యా మై సిన్స్ ఐ బోర్న్ అండ్ బాట్ అప్ దేర్ యు నో ది థాట్ ప్రాసెస్ అంతా అక్కడే ఏం చదువుకున్నారు నేను అంటే ఐ డోంట్ నో హౌ డు యు పుట్ ఇట్ అక్రాస్ విద్య నైవేద్యం ఓకే నాకు ఐ వాజ్ నాట్ వెరీ స్టూడియస్ ఫర్ షూర్ ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే
what do you say, leaving the pressures, expectations around and all those things, you know. Because then I am always into this cultural and co-curricular activities ekkuvandi. Always about cricket, kani, kerem kani, ilantivi. Okay. I'm more of a outside person. Right. Outdoor games chala cricket unte inga anta ingem oddu annatu. So that's edo inga 10th kavali. Okay, ఒక పియూసీ అనేది ఒక ప్లస్ టూ అనేది కావాలి. ఓకే, తర్వాత ఓకే ఒక డిగ్రీ కావాలి, డిగ్రీ కావాలి, పీజీ కావాలి, అట్లా. సో సో నామకే వస్తే చేశారు అంటే చేయాలి ఇంకా ఫర్ ది లీవింగ్ బికాస్ ఐ వాజ్ మోర్ ఇన్ టు ది క్రికెట్ అండి. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ క్రికెటర్ బట్ సమ్ ప్రెషర్స్ కానీ ది బ్యాక్గ్రౌండ్స్ లేదు అంటే ది ఫినాన్షియల్ థింగ్స్ అండ్ ఆ పుష్ కానీ. Since we come from a very middle class and little orthodox types, koncham kashtam kada. Avunu. And to break those barriers, somehow I took like 2012 lo start ayindi. Okay. Okay. I have to break this and get out of it. Ante oka software job lo mee oka quality life ni meer chustuntaru. So meer first time film industry lo kadugu pettinappudu kani camera ni face chesinappudu kani ఎలా అనిపించింది మీకు? దట్స్ వాట్ ఐ సెడ్ లైక్ ఇట్ దట్ వాజ్ రియలీ ఛాలెంజింగ్ అండి నాకు. ఐ డి నో ఎనీథింగ్ అంటే ఎప్పుడో నేను స్కూల్లో ఒక డ్రామా చేశాను, జస్ట్ అ వెరీ స్మాల్ డ్రామా, ఒక మహారాజు గెటప్ చేశాను అంటే క్యారెక్టర్ చేశాను. ఓకే, ఎప్పుడు వెనెవర్ ఐ సీ, వెనెవర్ ఐ లిసన్ టు సమ్వన్, లిసన్ సమ్వన్ సేయింగ్ అబౌట్ థియేటర్ అండ్ యాక్టింగ్ అండ్ అప్పటి నుంచి ఆర్ మూవీ అని ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ డ్రామా. సో ఇది అగైన్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ లైక్ ఓకే ఇనిషియలీ చాలా బాగుంటుందండి, ఇనిషియలీ ఇట్ విల్ బి వండర్ఫుల్, ఐ మీన్ యుల్ లవ్ ఇట్ బికాస్ యూఆర్ డూయింగ్ సంథింగ్, యూఆర్ సీన్ ఆన్ టెలివిజన్ రైట్. బట్ పోతా ఇట్ ఇస్ that shows you the actual colors and you have to adjust to that colors, and that sure. Initially when I started it was wonderful, I liked it, I really enjoyed it. First day in show camera face chesi vachanu, telecast if the very next day telecast ayinda or 2 days telecast ayin tarvata nen 3 days padukoledu nen malli malli ade chustunnanu. My god, as a raw audience to the raw actor and you see yourself on a television, that was really amazing for me. Okay, okay. Kani meeru total ga software job odlesi its side acting ge oka profession ga enchukunnappudu evaridanna opinion teskunnara mee antati meer decision teeseskuni step on aipar? Yeah, opinion anem ledandi. I mean bachelor kaadu kada, appudu bachelor kada, appudu bachelor. ఇప్పుడు ఇప్పుడు ఆ డిసిషన్ మీద 6 మంత్స్ మ్యారీడ్ అండి. ఇప్పుడు 6 మంత్స్ ఏనా? ఐ థాట్ 1 ఇయర్. నో నో నో, ఓకే. అంటే 2012 కు ఇప్పటికి 1 ఇయర్ ఎట్లా? 12, ఓకే, ఐ యామ్ సారీ, రైట్ రైట్, ఓకే. 2012 యా, అంటే అప్పుడు సి మై ఓన్లీ థాట్ ప్రాసెస్ వాస్ లైక్ దిస్, ఇప్పుడు ఐ కాంట్ గో ఆన్ ది 2 బోట్స్ ఫర్ షూర్ అట్ ది టైం, సో ఐదర్ ఐ హావ్ టు బి దేర్ ఆర్ హియర్. But I tried being there and tried being completely into the acting here. Okay, like for 6 to 8 months I tried, but that was really difficult. Yeah. You know, I couldn't concentrate on both. So appudu I decided like okay, I'll quit the job and no, what was my thought is ante evaru adagaledu nenu. దట్స్ వాట్ అంటే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే సినిమా బండి తర్వాతే మీరు టోటల్గా ఈ డెసిషన్ తీసుకున్నారని అనుకున్నాను నేను, అందుకని అలా అడిగాను క్వశ్చన్. లేదు, నేను 2012లోనే ఐ క్విట్ మై జాబ్. ఓకే, ఓకే. పెళ్ళికి మరి మీ మిస్సెస్ వాళ్ళ తాలూకు అడుగుంటారు కదా, బాబు ఏంటి ఆ ఉద్యోగం వదిలేసావు, మరి సినిమాల వైపు ఉన్నావు ఏంటి, మా అమ్మాయి పరిస్థితిని అడగలేదు మిమ్మల్ని ఎప్పుడు? అలాగే అంటే దే వర్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ ఉద్యోగం వదిలేసావు ఏమైంది, నేను వాళ్ళకి తెలిసిందే ఉద్యోగం వదిలేసి నేను యాక్టర్ అని తెలిసినప్పుడే వాళ్ళకు తెలుసు కదా, రైట్. సో దట్స్ హౌ ఇట్ ఇస్.
సీ ఐ ఐ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ అండి బేసిక్లీ. రైట్, ఈ విషయం చెప్పండి మరి ఫస్ట్. అక్కడికి వస్తాను. ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్. ఓకే. అండ్ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్ వీ వర్ దేర్. లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. రైట్. సో అప్పటికే వాళ్ళకి తెలుసు దట్ ఐఎమ్ ఇన్ టు యాక్టింగ్, కంప్లీట్లీ ఇన్ టు యాక్టింగ్. అండ్ ఐ హ్యాండిల్ అ ప్రొడక్షన్ హౌస్ దేర్ ఫర్ అ టెలివిజన్ సీరియల్ విచ్ ఐఎమ్ యాక్టింగ్ నౌ. ఓకే. సో ఐ ఆల్సో హ్యాండిల్ అ ప్రొడక్షన్ హౌస్. సో దట్స్ హౌ దెన్ యూ దిస్. ఓకే, హీస్ అన్ యాక్టర్. రైట్ రైట్. అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఎలా పరిచయం చెప్తారా మేడం మీకు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? అంటే నథింగ్ అండి, మాది పెద్ద చేజ్ లాంటివి ఏం లేవు. అంటే ఇట్స్ వెరీ క్యాజువల్ మీట్. అంటే వీ వర్ ఫ్రెండ్స్, వీ వర్ డెఫినెట్లీ ఫ్రెండ్స్ అండ్ ద కామన్ సర్కిల్ నుంచి, బికాస్ షీ వాజ్ ఆల్సో ఇన్ థియేటర్స్. ఓకే. ఓకే, షీ వాజ్ ఇన్ టు థియేటర్స్ బట్ షీఈ్ నాట్ ఇన్ టు థియేటర్స్ ఎనీ మోర్. అంటే అప్పటికే వదిలేసింది. బట్ ఆ థియేటర్ కానీ సిన్స్ షీఈ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యాడ్ ఫ్యూ థియేటర్ ఫ్రెండ్స్ విత్ ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ దిస్ కామన్ కనెక్షన్. సో కామన్ ఫ్రెండ్గా పరిచయం అయ్యి తర్వాత ఇంకా కొంచెం బాగా పరిచయం అయ్యి లైఫ్ పార్ట్నర్ అండ్ వీ డిసైడెడ్ ఓకే వీల్ టేక్ దిస్ ఫర్దర్. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు ఎక్కడ? బెంగళూరులోనే ఉంటున్నారు. బెంగళూర్. ఓకే. సో సినిమా బండి సినిమా తర్వాత మీకు ఆపర్చునిటీస్ కానీ కాల్స్ కానీ చాలా వచ్చింటాయి కదా. ద బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే కాంప్లిమెంట్ అది దిస్ ఇస్ అదే చెప్పాను కదండి, బేసిక్లీ మేము ట్రాన్స్లో ఉన్నాం ఫర్ ది ఫస్ట్ 3 వీక్స్. కంప్లీట్ ట్రాన్స్లో ఉన్నాం. నౌ వీఆర్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ టు యువర్ లైఫ్ అండ్ రియాలిటీ. అంటే ఆ ట్రాన్స్ బికాస్ ఆఫ్ దోస్ వండర్ఫుల్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. వాళ్ళు జనరల్గా మనం మూవీ మీరు మూవీ చూసినారంటే నా మూవీ చూసినారంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఫర్ గివింగ్ ద వండర్ఫుల్ మూవీ. అంటే ఇంకా దానికన్నా కాంప్లిమెంట్ ఇంకేమంటే దే ఆర్ థ్యాంకింగ్ అస్ ఫర్ దిస్. అంటే ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ కాంప్లిమెంట్స్ అంటే పర్సనల్గా అయితే చాలా బాగా వచ్చినాయండి. బట్ యా ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు డైజెస్ట్ వెన్ యూ వెన్ దే కంపేర్ యూ టు సమ్ గ్రేట్ 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 యాక్టర్స్. బట్ యా వెన్ ఐ లుక్ అప్ టు సచ్ యాక్టర్స్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ దట్ ఓకే నేను 9 సంవత్సరాలు పడ్డ కష్టానికి దెర్ ఇస్ ఓకే దిస్ హెస్ గివన్ మీ అండ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అనేది దిస్ ఈస్ మోర్ ఇట్ మేక్స్ మీ మోర్ రెస్పాన్సిబుల్ ఫీల్స్ మీ మోర్ రెస్పాన్సిబుల్. కానీ తెలుగులో మీ ఫస్ట్ మూవీ ఏ రాజన్ డీకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రావడం, వాళ్ళ ప్రొడ్యూసర్స్ కావడం, కానీ మీ మూవీని వాళ్ళ చేతిలో పెట్టి తీసుకెళ్ళడం కానీ, సో ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్గా జరిగింది అంతా కూడా. యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ రియల్లీ కదా. ఎవ్రీ వన్ ఫ్రమ్ టీమ్ సినిమా బండి దే ఆర్ వెరీ లక్కీ బికాస్ దిస్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ నౌ అండ్ దెన్. ఏదో ఉంటేనే ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు ఈ మూవీ. ప్రవీణ్ కానీ మైసెల్ఫ్ అంటే బిఫోర్ సినిమా బండి నేను చెప్తున్నాను, ప్రవీణ్ నేను రాగ్ ఎస్పెషలీ అండ్ దెర్ ఆర్ అదర్ టెక్నికల్ గైస్ టు ఫర్ ష్యూర్. అంటే వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్, వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫుల్ ఫ్లెడ్జ్, వీ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్. ఎస్పెషలీ నాకు ప్రవీణ్కు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఆన్ దిస్. ప్రవీణ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ ఫర్ మీ బికాస్ నీకు సినిమా తప్ప ఇంకేం తెలియదు, నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. బికాస్ 9 ఇయర్స్ ముందు దట్ వాస్ డిఫరెంట్ ఫర్ మీ. టుడే ఇఫ్ యూ గివ్ మీ ద ల్యాప్టాప్ ఐ సర్చ్ ఫర్ అ మూవీ. అదే 9 ఇయర్స్ అగో ఇఫ్ యూ గివ్ మీ ద ల్యాప్టాప్ ఐ ట్రై టు ఫిగర్ అవుట్ సంథింగ్ ఆన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్. బట్ టుడే ఇట్ ఈస్ డిఫరెంట్. సో వీ హ్యావ్ నథింగ్ టు డూ అదర్ దాన్ సినిమా. ఐ థింక్ దిస్ హ్యాస్ టు హిట్ సంథింగ్, దిస్ హ్యాస్ టు గో బిగ్. పెద్దగా హిట్ కాకపోయినాను అట్లీస్ట్ పీపుల్ షుడ్ నో దట్ దెర్ ఈస్ దెర్ వాజ్ అ మూవీ కాల్డ్ సినిమా బండి. దిస్ వాజ్ ఆర్ మెయిన్ జస్ట్. అండ్ రాజన్ డీకే వాళ్ళు జాయిన్ అవ్వడం ఇంకంతకన్నా ఇంకేమవుతుంది ఫర్ ద ఫస్ట్ ఫిలిం. కానీ ఆడియన్స్ సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా ఒకటి భాష గురించి, రెండు ఆ ఇన్నోసెన్సీ గురించి,
అసలు మామూలుగా మాట్లాడుకోలేదు. అసలు చూసే వాళ్ళకి మీ కెమెరా దొరికిన ఫస్ట్ టైమ్ మీరు ఆటో దిగి ఇంట్లోకి తీసుకెళ్ళిన ఆ ఇన్నోసెన్సీ, ఇదేంట్రా అంటే ఇది చేదురుచుకోవడానికి చెమట అనే దగ్గర నుంచి. కానీ ఎక్కడ ఎస్పెషలీ మీ క్యారెక్టర్కి చాలామంది లేడీస్ ఎక్కడ కనెక్ట్ అవుతారంటే, ఎంతో ఓపిగ్గా మీ వైఫ్ దగ్గర కింద కూర్చుని అది కాదమ్మే అని చెప్పని కూర్చోబెట్టి చాలా ఓపిగ్గా మీరే మీ కోపాన్ని అంతా తగ్గించుకుని, అంటే ఛార్జింగ్ తీసేసి ఛార్జింగ్ పెట్టినప్పటి నుంచి కిందకు వచ్చి ఇది చేస్తున్నాం మనం అని చెప్పని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, బా ఒక హస్బెండ్కి ఇంత ఓపిక ఉంటే ఇంకేం కావాలనిపిస్తుంది నిజంగా. ఐ నో, ఐ మీన్ ఆన్ దిస్ పాయింట్ చాలామంది కమెంట్లు పెట్టారంటే నిజం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యు ఆర్, అవును ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ అన్ హస్బెండ్ లైక్ వీర బాబు టైప్స్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు చేసే పనిని మీరు ఎంత నమ్మారు. ఐ డిడ్ షో దట్ టు మై వైఫ్. డైలెక్ట్ అదే మీకు చెప్పారు కదా, ఇది ఏంటి ఇది అంటే మైక్ చూపించి చేతులు దొరకడం, ఆల్ దోస్ ఆర్ లైక్ ఇంప్రూవైజ్ అండి, స్పాట్లో ఇంప్రూవైజ్ అయింది అంతే. ఇంకా అసలు మా రైటర్ కంతా నేను లాస్ట్కి చెప్పాను, వసంత్ భయ్య ఇప్పుడు ఎట్లుంది డైలాగ్లు ఏమేమో వచ్చేస్తున్నాయి అంటే ఊరికే ఫ్లోలో వస్తున్నాయి, ఎట్లా పర్లేదా పాపం నువ్వేమో రాసుకున్నావు అంటే, యూజువలీ ఉంటుంది కదండి ఇప్పుడు రైటర్ రాసాడంటే ఒక డైలాగ్ అదే ఉండాలి ఒకటి, ఇంకొకటి అది ఎందుకు అక్కడ ఉండాలి అనేది హీ హ్యాస్ అ పాయింట్, హీ విల్ బీ హ్యావింగ్ అస్ హ్యావింగ్ సమ్ లాజిక్ బిహైండ్ ఇట్. కానీ యాక్టర్స్ ఏమవుతాం మేము, ఐ ఎస్పెషలీ నేను ఐ డోంట్ నో, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఐ డోంట్ నో, నాకు అది వచ్చేస్తుంది కొంచెం ఏదో ఒకటి ఇంప్రూవైజ్ చేసి ఒక రెండు లైన్లు అటు ఇటు పోయి వచ్చేస్తాను, ఏదో ఒకటి చేసింటారు నాకు అది తెలియదు. అందుకే వసంత్ అడిగాను ఎట్లా పర్లేదు వసంత్ అంటే, బికాస్ నాది ఇంకేం లేదు, నాకు అర్థమైపోయింది ఇక్కడ నేను నాకు ఇంకేం పని లేదని. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కన్వేయింగ్ ది పాయింట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్, కుమేయండి అని అంతే. సో అవన్నీ చాలా ఇంప్రూవైజ్ అయ్యి దోస్ ఇంప్రూవైజేషన్స్ రియలీ వర్క్ ఫర్ అస్, అండ్ విత్ ఆ డైలెక్ట్కు మీకు ఇంప్రూవైజేషన్స్ వచ్చింది అంటే దట్ ఇస్ రియలీ. ఏ ఫ్యామిలీ అయినా అనరా సార్, సినిమాలో ఒక్క పాయింట్ తీసుకుని మనం కొంచెం డెప్త్కి వెళ్తే ఏ ఫ్యామిలీలో అయినా సరే వైఫ్ హస్బెండ్ మీద ఏం ఎక్స్పెక్ట్ చేసింది, జనరల్గా ఒక లైవ్లీహుడ్ ప్రశాంతంగా లీడ్ చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. దానికి హస్బెండ్ నుంచి హస్బెండ్ సపోర్టు, వైఫ్ నుంచి వైఫ్ సపోర్టు చేసుకుంటూ కూల్గా వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ అందులో మీరు చేసే పనిలో ఒక రూపాయి రాకపోగా మీ చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఆ ఊరి వాళ్ళ సహాయం తీసుకుంటూ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకుంటూ రేపేమవుతుందో తెలియకుండా దాని మీద ఒక రూపాయి వస్తుందో అసలు చేయగలరో లేదో ఏమీ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో చేసేయాలంటే చేసేయాలి అంతే, అది ఒక ఇన్నోసెన్సీలో ఒక అమాయకత్వంలో చేసుకుంటూ వెళ్ళిపోయే ఒక హస్బెండ్ రియల్ లైఫ్లో కూర్చుని ఒక హస్బెండ్ ఒక వైఫ్ తోటి ఇగో నేను ఇది చేస్తున్నా ఇది నీ సపోర్ట్ చెయ్యి లేదా దయించి ఇది ఇలా చేయకు అని చెప్పని నిజంగా చెబితే అసలు ఏ వైఫ్ కాదంటుంది చెప్పండి కదా. అదే ఇప్పుడు గ్రేట్ పాయింట్ అండి నిజంగా. జనరల్గా ఇంట్లో కొట్లాడేసుకుంటారు, నువ్వేం చేస్తున్నావు అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక రూపాయి తీసుకురావట్లేదు మొత్తం బర్డెన్ అంతా నా మీద పడింది. అక్కడ ఒక చిన్న పాయింట్ ఎంత బాగా కన్వే చేశారంటే మీ పనిలో మీరు బిజీగా ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అమ్మాయి షర్ట్ వేసేసుకుని కూల్ పనికి వెళ్ళిపోతుంది. సో ఇట్ మీన్స్ ఎ లాట్ అండి, ఒక ఫ్యామిలీ ఒక స్ట్రాంగ్ సిస్టమ్ అక్కడ, అంటే హస్బెండ్ ఒక పనిలో ఉండో లేకపోతే అతను ఏదో అవగేషన్లో ఉండో ఉంటే ఆ వైఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పనికి వెళ్ళిపోతుంది అంతే. సో అసలు మన కుటుంబ వ్యవస్థలోనే అలాంటి బాండింగ్ని గ్రేట్ పాయింట్ చూపించారనిపించింది, అది కూడా ఒక డైలాగ్ లేకుండా. అవును, డైలాగ్ లేదు, దట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఓవరాల్ సీక్వెన్స్. మీకు మీకు యాక్చువల్లీ వీరబాబు అండ్ గంగోత్రి సీన్లు ఏముంది అక్కడ గెలిచిన సీన్లు ఏమున్నాయండి వాళ్ళిద్దరి మధ్యలో, అంటే ద మోస్ట్ బజ్ అయిన సీన్లు నో డైలాగ్స్ ఫ్రమ్ గంగోత్రి. అవును, వితౌట్ డైలాగ్స్ ఆ సీన్ బాగా పడింది. ఎస్, నో డౌట్. అసలు అంటే దట్స్ వాట్ రియాలిటీ వేరు సినిమా వేరు కదండి, జనరల్గా రియాలిటీ అయితే మనం ఇంకా కొట్లాడగేసుకుంటాం అండ్ యూ కాంట్ కన్విన్స్, దెన్ యూ గోయింగ్ టు దిస్ లాజికల్ యూ కన్విన్స్ ఆర్ యూ కన్ఫ్యూజ్ అండ్ మూవ్ ఆన్. సో అక్కడ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కన్ఫ్యూజన్లోనే వెళ్ళిపోతాం.
కన్విన్స్ యా దిస్ వాజ్ సంథింగ్ అంటే నాకు ఆ సీన్ నేను చదివినప్పుడే ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ ఐ మీన్ దిస్ ఇస్ క్రేజీ అంటే యూ కెన్ వెన్ యూఆర్ సేయింగ్ వెన్ యూఆర్ కన్వేయింగ్ సంథింగ్ వితౌట్ ఈవెన్ అ సింగిల్ లైన్ ఆర్ అ సింగిల్ వర్డ్ యూ ఆర్ వెన్ యూఆర్ ఓన్లీ యూ కెన్ డూ దట్ వెన్ యూ హ్యావ్ దట్ ప్రాపర్ కన్విక్షన్ టువర్డ్స్ ఇట్ కదా సో అక్కడ బాగా కన్వే చేశారు ఓవరాల్ దెన్ యా సపోర్టివ్ వైఫ్ అండ్ తెలుసు ఇట్లా ఉంది కష్టాలు ఇట్లా ఉన్నాయి బట్ హీ ఆల్సో హ్యాస్ అ పాయింట్ దట్ ఓకే ఐఎమ్ నాట్ డూయింగ్ జస్ట్ దిస్ ఫర్ ఏదో చేయాలి ఏదో చేసేయాలి హీ హ్యాస్ అన్ అజెండా హీ హ్యాస్ అ ప్లానింగ్ హీ వాంట్ హిస్ డాటర్ టు స్టడీ ఇన్ ద ఇంగ్లీష్ స్కూల్ సో ఇవన్నీ ఉన్నప్పుడు ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ వీరబాబు అండ్ గంగోత్రి హ్యాస్ వర్క్డ్ సో బికాస్ ఆఫ్ విచ్ షీల్ ఆల్సో పొద్దున లేచి షర్ట్ వేసుకుని వెళ్ళిపోతుంది నైట్ ఒక కాన్వర్సేషన్ ఉంటుంది కదా ఇంకా రేపటి నుంచి ఇల్లు ఎలా జరుగుతుందో ఏమో అంటే దెన్ షీ డిసైడ్స్ అనుకోవాలి వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ నో ఐ లిటరలీ గో బ్యాక్ దేర్ నేను షూట్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ గ్రేట్ 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 మెమరీస్ ఫర్ మీ ఐ మీన్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ ట్రూ నిజంగా తర్వాత ఈ సినిమా తీయాలి అనే దీంట్లో మీరు ఊళ్ళో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తిస్తారు రోడ్ లేదు కరెంట్ లేదు వాటర్ లేదు పని లేదు ఇన్ని మీరు గుర్తించుతారు నేను అనుకున్నాను సినిమా ఏముందిలే కెమెరా కూడా ఇలా అయిపోయింది కనీసం మన ఊరి ప్రాబ్లమ్స్ మీద మనం అంతా కష్టపడదాం అనే పాయింట్ అని తీసుకొస్తారేమో అని చాలా వెయిట్ చేశా ఇదే క్వశ్చన్ నేను డైరెక్ట్గా కూడా అడిగాను యాక్చువల్లీ సో మీరు షూట్ చేసినప్పుడు మీ మనసులో ఆ థాట్ వచ్చిందా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి ఏమైనా సాల్వ్ చేద్దామనే థాట్ ఏమైనా వచ్చిందా మీకు ఏమన్నా అంటే విత్ ద స్క్రిప్ట్ విత్ ద స్క్రిప్ట్ విత్ ద స్క్రిప్ట్ అనేది రాలేదండి బికాస్ దాట్ నీడ్స్ బిగ్గర్ థాట్ ప్రాసెస్ మీ యొక్క ఆలోచనలు కానీ అండ్ వాట్ యుర్ వాట్ ఈస్ వీరబాబు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు ఊర్లో ఉన్న పెద్దలు వీడు సినిమా చేస్తాడు ఊరు కష్టాలు కూడా మాట్లాడుతుంటారు ఒక పంచాయత్ సీన్ ఉంది రచ్చబండ సీన్ ఆ రచ్చబండ సీన్లో కూడా ఊరు పెద్దలు కూడా రివర్స్ మాట్లాడి వెళ్ళిపోతారు ఇంకా అట్లీస్ట్ ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ టు ఊరు బాగా చేయాలంటే రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ దే షుడ్ హావ్ ఆల్రెడీ డన్ ఇట్ ఆ వీరబాబు ఈజ్ జస్ట్ అన్ ఆటో డ్రైవర్ ఆడికి ఏం తెలియదు కానీ ఇది సినిమా చేస్తుంది ఇప్పుడు ఒక లీడ్ వచ్చింది ఇనిషియలీ 100 కోట్లు అని 100 కోట్లు వద్దు 5 lakhs వచ్చినాను 1 lakh వచ్చినాను అది 1 lakh వస్తేనే పెద్ద విషయం కదా సో ఏదో ఒకటి చేయొచ్చు హీ కుడ్ హావ్ డెఫినెట్లీ డన్ ఇట్ వెన్ యా కన్క్లూషన్ అదే వస్తుందంటే ఇంకా లాస్టింగ్ సినిమా చేశారు డబ్బులు ఏమైనా వస్తే ఊరు కూడా బాగా చేయిస్తాడు సో నేనేమనుకున్నా అంటే మీ కెమెరా విజువల్స్ అనే అమ్మాయికి దొరుకుతాయి కదా కెమెరా ఎవరైతే కొనుక్కున్నారో అమ్మాయికి దొరుకుతాయి విజువల్స్ అమ్మాయి చూస్తుంది చాలా నవ్వుకుంటుంది ఆ విజువల్స్ అవి చూస్తున్న తర్వాత నేను అనుకున్నా దీన్ని ఒక పిక్చర్లా క్రియేట్ చేసి సినిమా సూపర్ హిట్ చేసేస్తుందేమో అని అనుకున్నా అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఆడియన్స్కి మైండ్లో వచ్చింది అది ఇది ఏదో ఏదో చేసేస్తుంది మొత్తానికి మూవీని అనుకున్నా కానీ ఆ రా పిక్చర్ని యాజ్ ఇట్ ఈస్గా విలేజ్లోనే వేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నిజంగా అదే అంటే ఇంకా అది షూటింగ్ ఉంది అని తెలుసండి అక్కడ కెమెరా పడిపోయింది షూటింగ్ ఆగిపోయింది ఏం చేయాలో తెలియదు కదా సో ఇప్పుడు ఈ లాంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ షీ ఎంజాయిడ్ ఇట్ చూసింది తనకు చాలా నచ్చింది ఎడిట్ చేయించింది అండ్ షీఈస్ అన్ అర్బన్ షీ నోస్ ఎవ్రీథింగ్ మనకేమైతే ఏం తెలియదు ఇప్పుడు మనం ఎడిట్ చేసేది ఎట్లా చూసినారు కదా అవును కదా సో అసలు కెమెరా పార్ట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ సో కాబట్టి వీడికేం తెలియదు వీళ్ళకు ఇంకా కెమెరామెన్ అయినా గణపతికే తెలియదు ఆటో డ్రైవర్ ఆ పిల్లాడు వచ్చి షర్ట్స్ కలర్స్ మారిపోతున్నాయని చెప్పేందుకు కెమెరామెన్ కి that all such innocence worked well. You played well really. So that's how she gets out and ఊరోళ్ళకి చూచింది అక్కడ ఉన్నోళ్ళే కదా అందరూ అందరూ అక్కడ ఉన్నోళ్ళే అక్కడ ఆ ఊరి
ఊళ్ళో ఉన్న వాళ్ళే వాళ్ళే యాక్ట్ చేసినారు అన్నప్పుడు షీ గెట్ దట్ ఎడిటెడ్ అండ్ ఒక ప్లే చేసింది. కానీ క్లైమాక్స్లో లీడ్ ఇచ్చాను దట్ మూవీ ఈజ్ ఎట్ టు బి కంప్లీటెడ్, అంటే తాత రాసిన టైటానిక్ ఈజ్ ఎట్ టు బి కంప్లీటెడ్ అని. ఏం తాత రాసింది లాస్ట్లో అడిగితే నాకు అసలు రాయడమే రాడు కదా. నేను షాక్ అసలు బుక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనే రైటర్ ఇలా పెట్టాడు, ఒక్క డైలాగ్ లేదు పాపానికి, చక్కగా కూర్చుంటాడు ఎక్కడైనా వెనక. అది ఓపెన్ ఎండింగ్ అంతే, అది ఓపెన్ ఎండింగ్ అంతే అది మీకు బేసిక్గా. ఓకే, అది ఎవరు రాసారు అత ఎవరిది అనేది ఇట్స్ ఓపెన్ పెద్ద క్వశ్చన్ మార్క్ అది. హూ కిల్డ్ కట్టప్ప లైక్ దట్. నిజం, ఆయనకి మాత్రం ఒక డైలాగ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ పంచ్ ఉండింది కదండి. అదే కదా, అదొకటి చాలు. అయ్యో అసలు ఒక ఒక క్యారెక్టర్ని సినిమా అంతా లాక్కుని వెళ్ళడానికి డైలాగ్ ఉండాల్సిన అవసరం లేదనిపించింది నిజంగా. అదే అనిపించింది నాకైతే. ఆయన ఆయన ఐ డోంట్ నో ఇఫ్ హీఈస్ అవేర్ ఆఫ్ దాట్ కి మూవీ రిలీజ్ అయింది లేదని కూడా, ఎందుకంటే చాలామంది ట్రై చేశారు పాపం రీచ్ అవ్వడానికి, సమ్ కుడెంట్. కానీ అక్కడ వేరే వాళ్ళు చెప్పిండొచ్చు, ముడిభాగాలు అంతా చాలా మంది చూసాం, అంటే మేము ఎక్కడ షూట్ చేసినాం కదా అక్కడ ఒక టౌన్ ఉంది, అక్కడ నుంచి చూసి అంతా మూవీ చూసినామని చెప్పారు. కానీ విలేజెస్ కూడా మీకు చాలా హెల్ప్ చేశారు కదా, అంటే మేము జీవితాంతం రుణపడి ఉండాలి బికాస్ ఊరికే వెళ్ళిపోయాము అంతే, ఏదో వెళ్ళిపోయాము. వాళ్ళ ఇల్లు అంతా మాదే ఇల్లు అనుకున్నారు, మేము కూర్చున్నాం పడుకున్నాం. మేము ద మూమెంట్ వీ గో ఇన్సైడ్ టు టు షూట్ వాళ్ళందరూ బయటకు వచ్చేసేవాళ్ళండి. బయటకు వచ్చేసేవాళ్ళు, బయట కూర్చుంటాము, మామిడికాయలు తెచ్చేసేవాళ్ళు తినండి అని. ఇంకా ఇంకేం లేదు, ఇంకా అడిగితే అన్నం కూడా పెట్టేవాళ్ళేమో. దేవర్ సో స్వీట్, ఎంటైర్ మొత్తం అన్ని ఇండ్లు ఉంది అలాగే ఉన్నాయండి. అంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా ఈ షూటింగ్కి ముందు ఎప్పుడన్నా మీరు ఆ విలేజ్కి వెళ్ళడం జరిగిందా? లేదు లేదు లేదు, అంటే మేము ఎక్కడ షూట్ చేసాము అక్కడ వెళ్ళలేదండి, వేరే అక్కడ దగ్గరలో పోయినా, నాట్ గోన్ దేర్ ఎర్లియర్. బట్ ఇట్ ఈస్ అంటే అంతా తెలిసిన ఊర్లు అలాగే ఉంటాయి మీకు, అన్ని ఊర్లు అలాగే ఉంటాయి ఆల్మోస్ట్ అక్కడ. సో దిస్ గొల్లపల్లి ఈజ్ లైక్ హోమ్ టౌన్ నౌ. చాలా హెల్ప్ చేశారు, లిటరలీ హెల్ప్ అస్. సో స్వీట్ రియలీ. కానీ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మాత్రం మీ పేరేమి అనే దగ్గర నుంచి అసలు వీడు ఎప్పుడు షూట్ కంప్లీట్ చేస్తాడు, ఒక్క సీన్ కోసం రోజంతా అయిపోయింది కదా వీడు, అసలు ఏమి వీడికి ఏ నాలెడ్జ్ లేదు, చంపు తింటున్నాడు వీడు మనల్ని, ఎప్పుడవుతుందిరా బాబు ఈ సీన్ ఎప్పుడవుతుందని వెయిట్ చేసాం నిజంగాను. అంతగా టార్చర్ పెట్టాడు, అసలు మామూలు టార్చర్ కాదు అసలు. చూసి చేసేప్పుడు మీకేమనిపించింది యాక్చువల్లీ, ఒక్క సీన్ వన్ డే లిటరలీ అలా వెళ్ళిపోతుంది అందులో? దట్స్ హౌ హ్యాపెన్స్ అండి మీకు ఇప్పుడు, అంటే మనకు తెలుసు. అవును, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. అవును, వీరబాబుకి కానీ తెలీదు, మరుడేశ్కి తెలీదు, గణపతికి తెలియదు, ఎవరికి తెలీదు. మీ కెమెరామెన్ మంచి సీనియర్ పర్సన్ తెచ్చుకున్నారు మీరు అందులో, మామూలు సీనియర్ కాదు అసలు. వాడు చెప్తాడు అంటే అదే. ఎవ్రీ సీన్ వాజ్ లైక్ వెరీ ఫన్నీ ఫర్ మీ, వీ లిటరలీ ఎంజాయ్డ్, వీ ఎంజాయిడ్ ఎవ్రీ సీన్. మాకు తెలుసు ఈ సీన్ ఖచ్చితంగా విల్ బి క్రేజీ. నీ పేరేమి, నీ పేరేమి మేము అంటే షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అసలు మరడేజ్ బాబు అయితే అది ఫేస్లోనే ఒక ఒక ఆయన రావడం ఏంటి, ఆ డైలాగ్ చెప్పడం ఏంటి, ఒక ఇన్నోసెన్స్ విపరీతంగా ఉంటుంది ఆయన దాంట్లో అసలు. ఓ మై గాడ్, అదే అది బాగా సింక్ అయింది. మరడేష్ బాబు అయితే యాజ్ హీస్ హీ రిహర్సల్స్ చాలా చేస్తాడు మరడేష్, హీ కీప్స్ ఆన్ రిహర్సింగ్. అయ్యా ఒక రెండు సార్లు ఏదో రూమ్లో పడుకుంటే ఐ హర్డ్ ఆఫ్ హిస్ డైలాగ్స్ ఇన్ ద రూమ్. ఓకే, హీ వాస్ ట్రయింగ్ టు హీ వాస్ ట్రయింగ్ అంటే నేను సందీప్ ఎప్పుడు చేయలేదండి. అంటే మీకు బేసిక్గా భాష మీకు తెలుసు కాబట్టి మీకు పెద్ద కొత్తగా అనిపించలేదేమో, బట్ ద థింగ్ ఈస్ అక్కడ ఇప్పుడు కేజీఎఫ్కి దగ్గర మీరు ఎక్కడ విలేజ్లో షూట్ చేస్తారో అక్కడ యాక్సెంట్ అంతా కూడా కొంచెం ఎంత అట్రాక్టివ్గా ఉందంటే, సినిమా చూసిన తర్వాత మనం కూడా అలాగే మాట్లాడేస్తూ ఉంటాం తెలియకుండానే. సో అంత అట్రాక్టివ్గా ఉంది అది, ఆ భాషలో అందం అంటారేమో అదేనేమో. చాలా స్వీట్ ఉంటుందండి మీకు అక్కడ, ఎవరైనా తిడితే కూడా అలాగే ఉంటుంది. అవును, తిట్లేమన్నా నేర్చుకున్నారా అక్కడ? మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, అక్కడే పెరిగాం కాబట్టి. సో
కానీ మేము షార్ట్ ఫిల్మ్ చేసినాం కదా, ఇది ఏది ప్రొడ్యూసర్ పిక్చర్ ముందు చేశారట కదా, అందులో బాగా యూజ్ చేసాము. అన్నీ వాడేసాము అక్కడ. సో ఇంకా ఇంత వద్దులే అని ఫైనల్గా ఫీచర్కి వచ్చినప్పుడు కట్ చేసుకున్నాం అట్లా. ఓకే ఓకే. బికాస్ దే ఆల్సో వాంటెడ్ ద రా, అంటే రాజన్ టికే గారు కూడా దే వాంట్ సో ఆర్గానిక్. ఈ సబ్జెక్టు ఆర్గానిక్ ఉంది, మీరు ఆర్గానిక్గానే చేస్తే ఇట్ విల్ వర్క్, విల్ గో అహెడ్ అని దే డిసైడ్. సో అప్పుడు మేము ఇంకా ఆర్గానిక్ బాప్ అన్నట్టు పోయాం. ఇది 40 మినిట్స్ పిచ్ వర్షన్లో. సో దాట్స్ ది లైక్ ఇట్ అండ్ అక్కడి నుంచి దెన్ వాళ్ళు ఇంకా బాపులు వద్దు కానీ నేను కట్ చేసి కొంచెం ప్రజెంట్ తీసుకురండి బాబు అని. బట్ దే వర్క్డ్, దే వర్ విత్ అస్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ లెవెల్స్. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. షూటింగ్ వాళ్ళు ఏమైనా రావడం జరిగిందండి? వచ్చారండి, వచ్చారు. అంటే ఒకసారి రాజు గారు వచ్చారు, ఇంకోసారి డికే వచ్చారు. కానీ కెమెరాతోనే ఎక్స్పెరిమెంట్లా, ఓహోహో ఇటు తిప్పేసింటే కలర్స్ ఎలా అవుతున్నాయి, ఇటు తిప్పితే కలర్స్ ఎలా అవుతున్నాయని, అయ్యయ్యో వీడికి ఏమాత్రం కూడా తెలియకుండా కెమెరా ఆపరేట్ చేస్తున్నారు కదరా బాబు అనుకుని. అంత కాస్ట్లీ కెమెరా నిజంగా పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. అసలు చెర్ర పొండి వీడిది, ఇది కాస్త పోయింది, నువ్వు పక్క నుంచి వీడు కెమెరా వెతుక్కుంటూ వస్తుంటారు, గ్యారంటీగా దొరికేస్తారని అనిపించింది. ఎందుకంటే ఇంత ఇన్నోసెంట్ ఉన్నాయి, ఇది రెండు ఇలా షర్ట్ పట్టుకోగానే ఆ ఫోటోగ్రాఫర్ నిజం చెప్తాడు. హీ హాస్ నో ఐడియా, ఆయనకి తెలిసిందంతా ఒకటే, హీస్ అ ఫోటోగ్రాఫర్. సో పెళ్ళిళ్ళ ఫోటో తీస్తాడు, మామూలు తెలియదు అసలు. ఏ దానికైనా టైటానిక్ స్టాండర్డ్, అది యూనివర్సల్ పోస్టర్ ఫర్ హిమ్. అది తప్ప హీ హాస్ నథింగ్ టు డూ. ఐ మీన్ అది చూసారు కదా మీరు, వాడు పెళ్లి ఫోటోగ్రాఫరు ఎలా తీసాడని చూసారు కదా, పడుకుంటాడు, తలకాయలు తీసేసి ఫోటో తీస్తాడు. సో ఆడికి మీరు ఇంత పెద్ద కెమెరా ఇచ్చేసి నువ్వు సినిమా తీయంటే ఆడేమో టచ్ చేస్తాడు, ఏమో వెళ్ళిపోయింది, కలర్ తిరుగుతున్నాయి, రంగులు మారుతున్నాయి. అతని లైవ్లీహుడ్ కోసం ఏదైనా కష్టపడుతుంటే అతని కడుపు కొట్టి మరీ మీ సినిమాకు పెట్టుకుంటారు మీరు, అందుకు ఏదో పెద్ద ఇన్కమ్ ఇచ్చేలాగా. అదే అందరూ అదే చేశాం కదా, బికాస్ ఎవరు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు పని చేసాడు అక్కడ. అవును, ఒకడేమో ఆటో డ్రైవర్, ఇంకొక అతను ఫోటోగ్రాఫర్, ఇంకోటేమో వనడు బార్బర్. సో అందరూ షాప్ వాడు షాప్ క్లోజ్ చేశాడు, ఈడు ఫోటోలు తీయడం మానేశాడు, ఈ ఆటో మానేశాడు. సో అనిపించింది నిజంగా ఈ సినిమా కోసం, ఏమీ చేయలేని ఈ సినిమా కోసం వీళ్ళందరూ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుని ఇన్కమ్ లేకుండా భుక్తి కూడా వదిలేసి చేస్తున్నారే, అయ్యయ్యో వీళ్ళ సినిమా పిచ్చి తగలయ్యా అనుకున్నాను నిజంగా. ఇట్ ఈస్ రియల్ నో, యాక్చువల్లీ ఇట్ ఈస్ రియల్. ఇప్పుడు ఐ మీన్ ఇది ఇంకా ఇట్స్ డిఫరెంట్ డ్రైవ్ అగైన్. ట్రూ ట్రూ. ఫర్ మీ టు ఫర్ షూర్ యాక్టింగ్, నేను యాక్టింగ్ చేయడం అంటే నాకు, నేను ఒకటే యాక్టింగ్ చేయడం కాదు, నేను యాక్టింగ్ చేయాలని డిసైడ్ చేసినప్పుడు హూ ఇస్ సఫరింగ్ మోర్, మై ఫ్యామిలీ నో. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ హియర్. మేకప్ అస్సలు వేయలేదు, లేకపోతే ఉన్న కంప్లెక్షన్ డల్ చేశారా? ఇంకా నో మేకప్ అసలు, ఇట్ వాస్ ఆల్ ట్యాన్. ఓ, ఎండలో తిరిగి బాగా అయిపోయినట్టున్నాను మీరు. 42 డిగ్రీస్ అంటే, ఎస్పెషలీ దిస్ ఈ నీ పేరు ఏమి సీన్స్ అవుట్డోర్స్ ఏమున్నానో అంతే అండి. ఇట్ వాస్ 40 డిగ్రీస్ ప్లస్. అసలు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే, లేదో ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకరు సిక్ అయ్యారు, దెన్ అగైన్ గెట్ బ్యాక్ గో స్టార్ట్. సో దాట్స్ అవుట్ వాస్ బాగా ట్యాండ్, ఆల్ ట్యాండ్ ప్రతి ఒక్కరు. వాడు భాష ఉన్నాడు కదా, హీఈస్ లైక్ సో క్యూట్, బాగా గుండు గుండుగా బాగుంటాడు. హీఈస్ ఫేర్ ఆల్సో. అవును, ఫస్ట్ షెడ్యూల్ వచ్చాడు 6 డేస్ ఏమో అంతే అండి. 6 డేస్ తర్వాత హీ లిటరల్లీ ఫుల్ బ్లాక్. ఆడికైనా పాపం డ్రెస్ లేదు కదా, బనియన్ అంతే కదా, సో పోయాడు ఆడు. అంతవరకు నా ఆనమాలు పడిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు, అలా పడిపోతుంది ఎండ అనేది అంతే. మై గాడ్ రియలీ. కానీ ఎంత న్యాచురల్గా తీశారంటే విలేజెస్లో నిజంగా జరుగుతూ ఉంటుంది ఇలాగా. ఆ అమ్మాయి అప్పటివరకు కనపడిన అమ్మాయి సడన్గా ఎవరితోనే వెళ్ళిపోయింది అనే విషయం మర్చినప్పుడు బాగా వినేవాళ్ళు. అమ్మాయి 10th ఇంటర్మీడియట్ చదివే పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ ఎప్పుడో 6 నెలలో 1 ఇయర్ తర్వాత ఎక్కడో కనిపించిందని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు. సో దిస్ ఎంత ప్రాక్టికల్గా అనిపించిందంటే, అమ్మాయి నేను లాస్ట్ వరకు ఉంటుంది అనుకున్నా,
సో అలాంటిది అమ్మాయి వెళ్ళిపోవడం, మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి మీరు చేయడం, మై గాడ్, అసలు మామూలు లేదు అసలు. ఐ డోంట్ నో. యా, మనం చాలా విన్నాం కదండి అవి. నిజం, స్టోరీలు నిజం. ఇన్ఫ్యాక్ట్ అదే, నేను పుట్టిందేమో పల్లెటూరులో కాబట్టి నాకు చాలా ఇట్ ఈస్ ఆల్ సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. ఐ హవ్ హర్డ్ సో మెనీ, ఐ హవ్ సీన్ సో మెనీ లైక్ దట్. ఇంకా అంటే చిన్నప్పుడే. యా, బట్ బై థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ మేము పల్లెటూరు నుంచి బయట వచ్చేసాం, టౌన్కి వచ్చేసాం. బట్ అప్పుడప్పుడు పోయేవాళ్ళం కదా, ఆ న్యూస్ అంతా మాకు ఎక్కడ పోదా. ఇట్ వీవర్ హార్డ్లీ లైక్ 20-25 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది మై విలేజ్ అప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేది కదా రెగ్యులర్గా. సో దర్ ఆర్ సో మెనీ ఇన్సిడెన్సెస్ లైక్ దిస్. ఇప్పుడు మన తాత ఉన్నారు కదా, ఆయన అంతే, ఆయన షూట్ చేస్తుంటాడు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఎప్పుడో ఇంకా షూట్ చేస్తున్నాము, ఆయన కావాలి, ఆయన కావాలంటే ఒక 10 మినిట్స్ కూర్చో, తాత ఆయన కూర్చో, ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఆయన పట్టుకోవడం అంటే ఇట్ ఈస్ లైక్ ఓ, ప్రతి ఒళ్ళు ఫుల్ బిజీగా ఉన్నాడు ఆయన చూసుకునేక. ఓకే, వెళ్ళిపోయాడు అంటే ఏ లేదు పోయా, నాకు గొర్రెలు ఉంది, మేకలు ఉంది, అక్కడ పోవాలా, చేనుకు పోవాలా, అది ఇది అని. ఇట్ వాస్ ఆల్ ఫన్. ది కంప్లీట్ జర్నీ అండి, ఇట్ ఈస్ సో మచ్ ఫన్, సో మచ్ ఫన్ దేర్. యా, టు ది పాయింట్. ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయాం. టు ది పాయింట్ ఏమంటే, మీరు చెప్పారు కదా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ చేస్తూ, దట్ ఈస్ వాట్ ది రియాలిటీ. నో, ఇప్పుడు నాట్ జస్ట్ సినిమా బండిలో క్యారెక్టర్స్ కానీ, అదర్వైజ్ ఆల్సో, ఇఫ్ సమ్మన్ వాంట్ టు యాక్ట్ ఆర్ ఇఫ్ సమ్మన్ వాంట్ టు డైరెక్ట్, దట్స్ హౌ ది ప్రాబ్లమ్ సార్. ఐ మీన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ది అన్సర్టెనిటీ. ఇనిషియలీ చాలా బాగుంటుంది బికాస్ యూ హ్యావ్ సమ్ మనీ జస్ట్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ, రైట్? సో అప్పుడు ఈ అన్సర్టెనిటీ ప్రాబ్లం ఉండదు. But as you go on and on and on. What about parents and like my siblings? వాళ్ళ గురించి ఏం చెప్తారు? Yeah, my father, he was working for BEML. Okay. Bharat Motors Limited, KGF lo. My mother is a homemaker. I have a brother and a sister. Okay. Yeah, they're all married and they have kids. I am married now and I have a wife. Madam makeup man cheppan vinnanu, is it? How did you get to know? Yeah, she is a professional makeup artist. Okay. She is working now as a makeup artist? Yeah, she does. Basically she does go, she goes for these events and marriages and things like that. Right. A little bit. And she is very popular. The place where she comes from, she is very popular there. And avuna nen em led akada. Acha, she is very popular there. Okay. Yeah, Shivamogga vinintaru. Shivamogga, I know. Shivamogga district lo Sagar ane oka place. Sagara. Okay. So all our region mottham under her control. Shivamogga ani avuna. Okay, ela chepparante oka IPS officer lo chepparu meeru under control. Yeah, ega makeup erkalananu ఇద్దరు ఉన్నారు, ఎవరో ఇంకా ఇద్దరు ఉన్నారు. బట్ ఓకే, షిమోగా మెప్రిలో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఆల్ ఇండియా నేషనల్స్ అయ్యాయి ఇక్కడ, క్రాస్ కంట్రీ అనమాట. 6 కిలోమీటర్స్ ఈవెంట్ అది. వెన్ ఐ వాజ్ నేషనల్ అథ్లీట్ అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ, సో అప్పుడు వెళ్ళాం షిమోగా ఫస్ట్ టైం. ఇప్పుడు మీరంటే నాకు అది గుర్తొచ్చింది టక్న. ఓకే, సో మీ బ్రదర్స్ వాళ్ళందరూ అక్కడ అక్కడే ఉంటారు? మై బ్రదర్ ఇస్ ఇన్ సిడ్నీ. ఓకే. అన్నయ్య సిడ్నీలో ఉన్నారు, అక్క ఇక్కడే ఉన్నారు బెంగళూరులో. బెంగళూరులో ఉన్నారు. బావ హీస్ ఫ్రమ్ అనంతపూర్ బేసిక్లీ. ఓకే. అనంతపూర్. సో దేర్ ఆల్ సెటిల్డ్ హియర్. ఇప్పుడు అక్కకు ఒక కూతురు, అంటే అన్నయ్యకు అగైన్ యా 2 గర్ల్ బేబీస్. ఆల్ 3 ఆర్ గర్ల్స్ నౌ అట్ హోమ్. అయితే మీకు ఇద్దరు మొబైల్లు పుడతారు ఇప్పుడు, రాసి పెట్టుకోండి. మీ నన్ను ఇన్వైట్ చేయాలి మీరు. నేను చెప్పాను కదా ఇప్పుడు, మీకు అయితే మాత్రం నాకు ఖచ్చితంగా మీరు నన్ను ఇన్వైట్ చేయాలి. సరేనా? రాసి పెట్టుకోండి. నో డౌట్, అందులో మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా ఈ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ మా వ్యూవర్స్ కోసం ఒక్కసారి అని చెప్తారా? ఇంకా నాకు కూడా వినాలని ఉంది, అందుకని ప్రత్యక్షంగా మేము పరోక్షంగా సినిమాలో చూసాము.
It's been like 2.5 years now. They look so... మీకు ఏది వస్తా చెప్పండి పోనీ. అంటే నాదన్నీ బాగా సోది కొట్టే డైలాగ్ కదండి అందులో. అందులోనా నాది పెద్ద డైలాగ్ ఏముంది, అన్ని దేర్ ఆల్ ఎమోషనల్ ఎమోషనల్లీ డ్రివెన్ డైలాగ్స్, ఎస్పెషలీ విత్ మై వైఫ్ ఆర్ యాచరీ సీన్లో ఏముంది అది. మీరంత సీరియస్గా అరే మా ఊళ్ళో ఇది లేదురా, మన ఊళ్ళో ఇది లేదురా అంటే గట్టి పకోడీ కన్నా మెత్తన పకోడీ బాగుంటుంది. అదే అక్కడే కదా యాక్చువల్ పండింది, అదే అక్కడే. యూ డోంట్ వాంట్, ఐ మీన్ బేసిక్లీ వీ డోంట్ వాంట్ ఎనీ సీన్ టు బీ లైక్ సో హెవీ. ఓకే, ఎంత హెవీ తీసుకుపోయినాను, వీ వాంటెడ్ టు లైక్ ఓకే అక్కడ కట్ చేసేయాలని ఒక ఐడియా ఉండింది వీళ్ళకి, ప్రవీణ్ కానీ వసంత్ కానీ. రైట్. చాలాసార్లు మనం ఎంత సీరియస్గా చెప్తాం అవతల వాడికి, వాడు ఇంకోటి మాట్లాడలేదు సంబంధం లేని విషయం మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది నిజంగా ఎవరికైనా సరే. ఏం చేస్తాం ఇప్పుడు, ఆడిని కట్టుకున్నాము. అవును, ఆడే ఇప్పుడు కెమెరామెన్. అక్కడ మీ డైలాగ్ ఏంటి ఆయన పకోడీ గురించి చెప్పినప్పుడు, గట్టి పకోడీ మెత్త పకోడీ బాగుంటుంది అంటారు. తినరా బాబు నువ్వు తినవు అని ఇక్కడ వదిలేసారు ఇక మీరు. హెల్ప్లెస్ ను. అవును కదా, నిన్ను బాగు చేయలేము అని వదిలేసారు. అంటే నాకు చాలా నచ్చిన డైలాగ్ చాలా ఉన్నాయండి, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ డోంట్ రిమెంబర్ కంప్లీట్లీ. ఒకటి అయితే నాకు యా సమ్ ఆఫ్ ది మేజర్ లైన్స్ ఆర్ లైక్ మన ఫస్ట్ నేను తాతను తీసుకొచ్చి కూర్చోబెట్టి గణపతిని లేపుతూ చెప్తాను కదా, ఈయన పెద్ద రైటరా, బాగా చాలా లవ్ స్టోరీలు రాశారు. ఏదది స్వాతి, నిజంగా స్వాతి, అక్కడంతా మనం అట్లే అంటాం స్వాతి. స్వాతి బుక్ లో అంతా భలే పద్యాలు రాసినాడు. సో అవల్స్ భలే ఫేమస్ రా, కానీ ఎవరికి తెలియదు అంతే. దాట్ వన్ వాజ్ లైక్ ఐ లైక్ ఇట్. అంటే అది తర్వాత ఈ హయా యాక్చువల్లీ సీన్ ఒకటి ఎక్కడికి వెళ్ళినా కెమెరాని కెమెరాను చూపించి అదొకటి వర్క్ చేయించుకోవాలి. అదేం లేదు, అది అది ఎక్కడో ఒకసారి యూజ్ చేశాను నేను, బట్ దెన్ ఐ థాట్ దిస్ సమ్హౌ ఇట్ లుక్స్ వెరీ వెరీ కూల్. అది ఎందుకంటే సీక్వెన్స్ తెలిసింది, ఇంకా 2-3 చోట్లు పోయి వీళ్ళని అడిగేది అన్నీ ఉంటాయి, అక్కడ యూజ్ చేసుకుంటే మేబీ ఇట్ల వర్క్. చూపిరా చూపిరా అంటాను, చూపించిన తర్వాత ప్రతి ఒక్కడికి చూపించేది అయిపోయింది ఇక్కడ అనేది. అదొకటి ఏదో పెద్ద కెమెరామెన్ నడుం చూపించి ఉండాలి మీరు అని చెప్తే అమ్మాయి కోర్ల కొట్టడానికి వస్తుంది అతన్ని. వెరీ స్వీట్. సమయంలో అక్కడ జానపద కార్యక్రమం అని చెప్పాను. షీ వాస్ దేర్ ఇన్ ఒక రియాలిటీ షో అండి, కన్నడ కోగిలి అని ఒకటి వచ్చేది. ఓకే ఓకే. అక్కడ కలర్స్ పార్టిసిపెంట్ దేర్. ఓకే, మీరు కూడా కలర్స్ లో కుదురులు వర్క్ చేసిన? అంటే నేను ఛానల్ వర్క్ చేయలేదు, యాజ్ అన్ యాక్టర్ నాకు అదే అక్కడ అక్కడ పాపులారిటీ వచ్చింది. నాకు దెర్ ఇస్ దిస్ క్రైమ్ సీక్వెన్స్ ఒక ఒక ఎపిసోడ్స్ వస్తాయి. ఓకే, శాంతం పాపం అని. యా, నేను చాలా సీరియల్ చేశాను కానీ సమ్ ఆఫ్ దోస్ ద రీచ్ ఆఫ్ ది ఛానల్ ఆర్ రీచ్ టు ది క్యారెక్టర్ సమ్ ఐ డోంట్ నో వాట్ బట్ ఇట్ డింట్ వర్క్. కానీ ఆ సబ్జెక్టులు చేసినప్పుడు ఐ డిడ్ లైక్ 11-12 ఎపిసోడ్స్ ఆల్సో. ఓకే, మేబీ నేనే ఎక్కువ చేశానేమో అక్కడ తెలీదు. సో అక్కడ నాకు మంచి రీచ్ అయిపోయింది. ఓకే, శాంతం పాపం వాజ్ అ గుడ్ రీచ్ ఫర్ మీ. రైట్ రైట్. తర్వాత అంటే ఈ డైరెక్టర్ ఎలా మీకు కనెక్ట్ అయ్యారు, యాక్చువల్లీ సినిమా బండి డైరెక్టర్ ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా పరిచయం? ప్రవీణ్తో నేను ఒక యాడ్ షూట్ చేశాను ఫస్ట్, తమిళ్ చేశాం యాడ్. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తమిళ్ మాట్లాడతారా? తమిళ్ మాట్లాడతా. కన్నడ 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 తమిళ్ తెలుగు ఇంగ్లీష్ ఏదో, ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మనం చెప్పలేము, అది హిందీ హిందీ ఫైవ్. మలయాళం మలయాళం. బికాజ్ సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ ఐటి బ్యాక్గ్రౌండ్. ఓకే, అండ్ యూ నో They are in the every corner of the world. Either Tamil movie vachina ina bhashaku problem ledu, Malayalam vachina bhashaku problem ledu, Telugu as well as it is attend chestunaru. So kelendi mee ishtam? Raavalandi. Yeah, of course they said different girls they. Yeah, ha mee parichayam cheppu. Yeah, Praveen tho nenu Tamil lo ad shoot chesanu first.
2014లో యాడ్ షూట్ చేస్తే అది ఫర్ తమిళ్ ఊబర్ ఒక టూ డేస్ ఐ షాట్ పెట్టాం బట్ దెన్ అక్కడికి ఆగిపోయింది అప్పుడేమో తెలుగులో మాట్లాడుతున్నాం ఓకే బట్ ఓన్లీ థింగ్ ఈస్ హీ రిమెంబర్స్ మీ యాజ్ ఎ తమిళ్ యాక్టర్ ఓకే కాబట్టి 2018లో తను మెసేజ్ పెట్టాడు బికాస్ కెన్ యూ ఫైండ్ సమ్వన్ హూ కెన్ స్పీక్ అ తెలుగు యాక్టర్లు ఎవరన్నా ఉంటే ఓకే నేను సరే ఇలా అడుగుతున్నానంటే అంత లోపల కొంచెం నేను కూడా అక్కడ ఏదో చేసుకుని ఉంటున్నాను సరే ఇలా అడుగుతున్నా అంటే ఇంకేం చెప్దాము సరే ప్రభు లెట్ యు నో అని చెప్పాను ఓకే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అగైన్ హీ పింగ్ మీ సేయింగ్ దట్ డిడ్ యూ ఫైండ్ సమ్వన్ అయినా ఇమీడియట్లీ సెట్ ప్రభు నాట్స్ యువర్ ప్రాబ్లమ్ టెల్ మీ నేను తెలుగు మాట్లాడుతాను నీకేం ప్రాబ్లం చెప్పుకోను ఓకే అరే అవును కదా అని ఇమ్మీడియట్లీ హీ కాల్డ్ మీ ఓకే నెక్స్ట్ మూమెంట్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ ఐ హ్యావ్ అ స్క్రిప్ట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ ఇట్ ఇస్ ఫైన్ వీ క్యాచ్ అప్ అని సో నేను ప్రవీణ్ అండ్ వసంత్ ఓకే వి మెట్ ఇమ్మీడియట్లీ ఆన్ ది సేమ్ డే ఆఫ్టర్నూన్ హీ కాల్డ్ మీ అండ్ బై ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ వి మెట్ అండ్ వీ హ్యాడ్ అ డిస్కషన్ సో దట్స్ హౌ ఇట్ వెంట్ అగైన్ అక్కడి నుంచి ఓకే అప్పుడప్పుడు యా వి వేర్ ఇన్ టచ్ విత్ టెక్స్ట్ ఆర్ సంథింగ్ 2014 నుంచి బట్ 2018 ఈ మూవీ రిలేటెడ్గా వీ గాట్ ఇట్ వీ కొలాబరేటెడ్ అగైన్ టెస్ట్ కట్ తీసేసి మీకు వర్క్షాప్స్ అవి పెట్టారా వర్క్షాప్స్ నాకు ప్రాబ్లం ఏమైందంటే ఫర్ మీ టు రీచ్ టు ప్రవీణ్స్ ప్లేస్ అట్లీస్ట్ 2 hours పట్టేదండి అంటే కన్సిడరింగ్ ది ట్రాఫిక్ సో అక్కడ వర్క్షాప్స్ కొంచెం కష్టం అండ్ వసంత్ కానీ రాగ్ కానీ ఇంకా సందీప్ దేవర్ ఆల్ ఫ్రమ్ ది ఒక ఆల్మోస్ట్ అక్కడక్కడే ఉన్నారు ఓకే యా మే వాళ్ళకు 1 hour పట్టచ్చు కానీ వాళ్ళ ట్రాఫిక్ ఉండదు నాది దారుణం ఐ ఫ్రమ్ ఇట్స్ అ డిఫరెంట్ ఐ మీన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఏరియా 2 corners of Bangalore. Okay. So, Bangalore traffic kuda chaala ekku. Mana airport ki vellalanna kuda at least 3 hours mundu bayilirali. Yeah, see, main Hyderabad ki vacham kada ippudu. Inti nunchi airport ku it took me 1 hour 10 minutes from Bangalore to Hyderabad 45 minutes. So that's how workshop ante memu ఇట్లా సబ్జెక్ట్ ఇట్లుంది అని చెప్పినప్పుడు మేము ఆల్రెడీ ప్రొడ్యూసర్స్తో మాట్లాడాం దే వాంటెడ్ ఒక 10 minutes వీడియో బట్ దెన్ వీఆర్ థింకింగ్ వై 10 minutes లెట్స్ గో ఫర్ అ లిటిల్ లాంగర్ వీడియో మేబీ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్ ఈవెన్ ఇఫ్ ది డజంట్ లైక్ విల్ సెండ్ ఇట్ టు సమ్ ఫెస్టివల్స్ రైట్ 10 minutes చేస్తే ఏమి కన్వే చేయలేమేమో ఈ సబ్జెక్ట్కు లెట్స్ ట్రై సంథింగ్ సర్లే ప్రవీణ్ చేస్తామని వీడిడ్ అప్పుడు ఒకసారి నేను యా వన్స్ ఆర్ ట్వైస్ ఐ హడ్ బీన్ దేర్ టు ప్రవీణ్స్ ప్లేస్ వీ హ్యాడ్ డిస్కషన్స్ ఆల్ దోస్ థింగ్స్ ద రెస్ట్ ఆఫ్ ది అదర్ యాక్టర్స్ వేర్ ఆల్సో దేర్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ తర్వాత దెన్ అక్కడ మేము ఎక్కడో షూట్ చేసాం కదా ఇన్ఫ్యాక్ట్ మేము పిచ్ వర్షన్ వాజ్ ఆల్సో షార్ట్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఇప్పుడు ఎక్కడ మేము షూట్ చేసాం మూవీ అక్కడే షార్ట్ చేసాం సో అక్కడ పోయి అక్కడ కొంచెం రిహర్సల్స్ చేసుకుంటూ దాచో ఒకరోజు ఫుల్ రిహర్సల్ చేసి ఆన్ ది లొకేషన్స్ వీ ట్రైడ్ బికాస్ దే విల్ హ్యావ్ సమ్ మోర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ టు థింక్ అబౌట్ సో టూ డేస్ అయితే ఖచ్చితంగా చేసాం అప్పుడు రైట్ కానీ సార్ వర్క్షాప్స్ కానీ 1-2 సార్లు ప్రాక్టీస్ కానీ చేసుకున్నప్పుడు ఓకే యాక్టింగ్ అస్సలు తెలియని వాళ్ళు 1-10 సార్లు ప్రాక్టీస్ చేశారు అని అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ యాక్టింగ్ మన ఇన్కల్కేట్ చేసేసుకుని ప్రతి సిచ్యువేషన్ని మనం అందులో జీవించేస్తున్నప్పుడు 1-10 సార్లు చేసేటప్పుడు ఒకటే సీను 10-20 సార్లు చేయాలంటే మెంటలీ ఎంత ప్రిపరేషన్ కావాలో కదా చాలా టఫ్ అది ఇప్పుడు మళ్ళీ చేయాలా అంటే ఎంతకన్నా బెటర్ వస్తుందో లేదా ఇంకా వర్స్ట్గా వస్తుందో చెప్పలేము సో హౌ డు యూ ప్రిపేర్ యువర్ మెంటల్ దిస్ థింగ్ యాక్చువల్లీ అంటే నేను చాలా ఆలోచించానండి ఐ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అట్ దట్ మూమెంట్ ఓకే ఓకే ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఎ లైన్ వై ఆమ్ ఐ సేయింగ్ దిస్ లైన్ అనేది ఒక చిన్న ఐడియా తీసుకుంటాను ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ వన్స్ అండ్ దెన్ ఐ లీవ్ ఇట్
ఐ డోంట్ నేను ఇంకా సీన్ స్టార్ట్ అవుతుందంటే ఐ డోంట్ జస్ట్ సిట్ సైలెంట్లీ నేను ఎవరితో మాట్లాడక అవన్నీ ఏం చేయను ఐ వెరీ క్యాజువల్ అసలు ప్రవీణ్ అనుకుంటా ప్రవీణ్ చాలాసార్లు అనుకుంటాడు ఈ డైలాగ్లే చూసుకోడు కదా ఎట్లా ఎట్లా అని వసంత్ వాజ్ లైక్ ఫైన్ ఫర్గెట్ అబౌట్ హిమ్ అనేసి బట్ ఏ ద మోర్ యూ డూ నో ద మోర్ సి టూ ఆస్పెక్ట్స్ ఒకటి యాజ్ అన్ యాక్టర్ ద మోర్ యూ డూ ద మోర్ కన్ఫ్యూజ్డ్ యూఆర్ ద మోర్ యూ గో త్రూ ది లైన్స్ యా ఆ ప్రిపరేషన్ ఒకటి కావాలి ఖచ్చితంగా ఎస్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ నో డౌట్ బట్ వెన్ యూఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ది డైరెక్టర్ విల్ హ్యావ్ అనదర్ ఐడియా ఇప్పుడు బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ వీరబాబు ఈజ్ డూయింగ్ దిస్ ఇట్లా చేస్తున్నారంటే ఓకే హౌ అబౌట్ యాడింగ్ సంథింగ్ ఎల్స్ అంటే యూ విల్ హ్యావ్ ది స్కోప్ ఫర్ ఇంప్రూవైజేషన్స్ ఆన్ స్పాట్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ బట్ ఆ మెంటల్ ప్రెషర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ యూ జస్ట్ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ ఓన్లీ థింగ్ ఈస్ వెన్ యూ క్యాన్ రియలీ మీకు ఈ వేవ్ లెంత్ మ్యాచ్ అయిందంటే విత్ ద డైరెక్టర్ అండ్ ది కెమెరామ్యాన్ అండ్ ది టీమ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ యూ విల్ హ్యావ్ టు సెట్ టు దేర్ టెంపో అంతే I am definitely a director's actor, there is no doubt. If you ask me to do it 100 times, yeah, I'll do it. Yeah. I'm here to do that. అంటే చక్కని కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే అసలు ఈ క్యారెక్టర్ వీళ్ళకి అసలు సూట్ అవ్వలేదు లేదనంటే అసలు వీళ్ళు యాక్ట్ చేసిన విధానం అసలు చాలా ఆర్టిఫిషియల్గా ఉంది ఇలాంటివి మనం అనుకుంటుంటాం ఎస్పెషల్ సినిమా బండి మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్ని కూడా మనం పాయింట్అవుట్ చేయడానికి లేదు అంటే వాళ్ళు నిజంగా ఆ క్యారెక్టర్ కోసమే పుట్టారు అన్నట్టుంది దట్స్ వాట్ ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ అసలు వీళ్ళు ఆ ఊళ్ళలో వాళ్ళతోనే చేయించినట్టున్నారు అనుకున్నాం మేము నిజంగా దట్ ఈస్ మోస్ట్ చాలా వచ్చిన కామెంట్స్లో అదే అవును ఆర్ యూ ఫ్రమ్ ది సేమ్ ప్లేస్ అంత న్యాచురల్గా చాలా బాగా చేశారు రియలీ యూ డి గ్రేట్ జాబ్ మ్యాన్ థ్యాంక్ యూ ఇన్ఫాక్ట్ నత్తు ప్రవీణ్ ఫస్ట్ అడిగినప్పుడు యాజ్ మీ మేము పిచ్ వర్షన్ చేసిన తర్వాత ప్రవీణ్ సెడ్ వుడ్ యూ లైక్ టు టేక్ ఎ ఛాన్స్ ఆన్ ఎనీ అదర్ క్యారెక్టర్స్ దట్ యూ వాంట్ టు డూ ఇన్ దిస్ అని ఐ సెడ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అదర్ క్యారెక్టర్స్ ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రవీణ్ అని చెప్పేసింది అండి నువ్వు వేరే ఏదైనా క్యారెక్టర్ చేయమంటే ఐ విల్ నాట్ డూ ఇట్ బికాస్ ఇక్కడ అన్నీ సెట్ అయినాయి ఆర్ ఇఫ్ యు హ్యావ్ సమ్ అదర్ big names in your mind, that is a different thing altogether, you know. But ikkade nu interchange cheyalante it will not work and I don't want to do it. Because Veerababu is something which, as an actor for me it will be a milestone if it works. Yes. You know. Yes. And Veerababu is driving the story. He takes the complete movie on his shoulders on it. That is one thing and which I always wanted to do it and yeah, considering all the other aspects, my journey of 9 years with too much of, okay, true. That's how it is. One point of time మూవీలో ఏమైపోతుందంటే ఒకవైపు నుంచి వైఫ్ సపోర్ట్ చేస్తుంది ఈ అమ్మాయి యూనిఫామ్ తను వేసుకుని తన సారీ బట్టలు కాస్ట్యూమ్స్ అని తను తీసుకొచ్చి మూవీలో ఆ సినిమా ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు మీరందరూ కలిసి మా ఇంటికి భోజనానికి వచ్చేయండి అని ఇంకొక అతను అంటాడు ఆ యూనిటీ ఎంత బాగా అనిపించిందంటే నిజంగా అసలు విలేజెస్లో అలా ఉండింది కానీ ఇక్కడ మనకు ఇప్పుడు చాలా తక్కువైపోయింది కానీ బట్ ఆ యూనిటీ ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నిజం కదా అది కదా మనం చేయాలి మన సిటీలో చాలా తక్కువ అండి మనం ఒకే అపార్ట్మెంట్లో ఉన్నా ఎవరు ఉంటామో మనకు తెలియదు ఎవరితో ఏం మాట్లాడుతున్నాం ఆడు ఎలా ఫీల్ అవుతాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో మనకు అర్థం కాదు మాట్లాడాలన్నా ప్రాబ్లమ్ గానే ఉంది ఇప్పుడు ఇంకా అక్కడంతా ఇంకా అట్లే ఉన్నారంటే ఎనీ రూరల్ ఏరియా యు గో ఐ మీన్ ఎనీ రూరల్ ప్లేస్ రూట్స్ ఆఫ్ రూరల్స్ దేర్ ఆల్ ఇస్ లైక్ దట్ యా గుడ్ థింగ్ ఇస్ దట్ వాళ్ళ ఇన్నోసెన్స్ ఇంకా చచ్చిపోలేదు సో దట్ ఈస్ ఆల్వేస్ దట్ యా మై ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఎవ్రీ నౌ అండ్ దెన్ సమ్వన్ ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ షుడ్ జస్ట్ గో విజిట్ సమ్ విలేజ్ ర్యాండమ్గా వెళ్ళిపోండి ఊరికే జస్ట్ గో టాక్ టు పీపుల్ యుల్ గెట్ సో మచ్ దేర్ మనకన్నా చాలా నాలెడ్జ్ ఉంది అసలు చాలా నాలెడ్జ్ ఉంది సో క్రికెట్ అవ్వాలనుకున్నారు అవ్వలేకపోయారు కానీ జిమ్ బాగా చేస్తారనుకుంటా మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం
as an actor, I have to. I am little too lazy for that, but yeah, I have to do. చేస్తాం. సో యాక్టర్ అవ్వకపోయింది ఉంటే డెఫినెట్గా క్రికెటర్ అయ్యి ఉండే వాళ్ళేమో. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్రెడీ అయ్యున్నారు అంతే, ఇంకా అక్కడికి అయిపోయింది అది కూడా, క్రికెట్ కూడా అయిపోయింది. బట్ బట్ వాచింగ్ క్రికెట్ విల్ నెవర్ డై. అదే కదా, క్రికెట్ ప్రేమికులందరూ అదే చేస్తుంటారు, వాళ్ళు ఆడకపోయినా ఆడి చూస్తూ ఉంటారు డెఫినెట్గా. బికాస్ ద వాచింగ్ క్రికెట్ ఇస్ హాస్ కమ్ ఫ్రమ్ మై ఫాదర్. ఓ, హీఈస్ క్రేజీ అబౌట్ ఇట్. At times, even now at times, he sits at 3 a.m. in the morning and watch some old highlights. Oh my God. Old highlights. Mad, mad guy really. And I cricket he used to sit, and earlier when we were all kids, you know, he used to sit, get some cold drink, hat eskuni, shorts eskuni, kuchani. So passionate guy. Oh, cricket ante inganta adi. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు, మీ పేరెంట్స్ కానీ, మీ వైఫ్ కానీ, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏమన్నారు? యాక్చువల్లీ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, అంటే బికాస్ దే హవ్ సీన్ మై జర్నీ. యూనో, నాతో పాటు వాళ్ళు సఫర్ అవుతూ వచ్చారు, నాకన్నా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ వాళ్ళే అవుతారు. బికాస్ నేనైతే ఐ కీప్ థింకింగ్ అబౌట్ ఓన్లీ యాక్టింగ్ అండ్ this profession, and I'm always here, but when I'm always here, I'm not there, no, properly. So dan gurinchi kuda they know what I lost and all those things, what I've gone through, so they're all very happy. In fact, my mother, my father though, he never accepted me as an actor as of now. I mean, not now, like oka rendu samvatsaralu enukam, yeah, till like 2017-18 ఎవరన్నా అడిగితే ఏం చేస్తుంటాడు వికాస్ ఇప్పుడు అంటే, ఏదో యాక్టింగ్ చేస్తాం, దాట్స్ ఇట్. అండ్ బికాస్ ఐ డోంట్ సే హీస్ రాంగ్, హీఈస్ ఆల్వేస్ రైట్ ఇర్రెస్పెక్టివ్, బికాస్ హీ థింక్స్ ఫర్ మీ రైట్ యాజ్ అ మదర్. హీ థింక్స్ ఫర్ మీ, హీ వాంటెడ్ హిస్ సన్ టు బి హ్యాపీ, హ్యావ్ అ గుడ్ లైఫ్, proper life. He has to enjoy his life, but he can see that I'm not enjoying this, and that, and he's not happy, edo trance lo unnattu untado, he's not earning properly, you know, all those things. Enta earning chesinanu manaku saripodu kadandi ippudu ippudunna conditions, so saripodu, because your needs are like that, and you are in this industry, your needs will be even more big. You have for example, if you had to go for a proper workout for a జిమ్ పోల్, యూ విల్ హ్యావ్ టు స్పెండ్. నాకు అంత డబ్బులు ఉంటే ఏమో చేసేయచ్చు కదా జనరల్గా, యూనో, దట్ ఈస్ యువర్ సేవింగ్స్. బట్ ఇక్కడ సేవింగ్స్ లేవు, సరే, సేవింగ్స్ ఉండడానికి అర్నింగ్సే ప్రాపర్గా ఉండవు, సో మచ్ ఆఫ్ అన్సర్టెనిటీ. బట్ హీ నెవర్ సెడ్, హీ వాజ్ అప్సెట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, బట్ హీ నెవర్ స్పోక్ టు మీ అబౌట్ ఇట్. అప్పుడు ఇనీషియల్గా బాగా వేసుకున్నారు, కానీ సెటిల్ అయిపోయిన తర్వాత హీ మెంటలీ ఫిక్స్ అయిపోయారు, ఓకే, హీ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, లెట్స్ ప్రే ఫర్ హిమ్ దట్ హీ డూ బిగ్. వాళ్ళ ప్రేయర్స్ అండి, ఏమి నో డౌట్. మై మదర్తో ఎవ్రీడే షీ టెల్స్, ఇంతే నేను ఏమేమో అనుకున్నాను. I mean, she was, she literally, yeah, I mean, that's how she's. And mee maatlo pattutala kasi kanapadutundi entante, I have to be here, I want to be here ani meeru first cheppindi elagade actually. And endukanta desire dan meeda meeku acting ante endukanta pichi? Ante, when you can say, you can do it, I'll try my best, I'll try. When you say you didn't do it, inkoncham baga cheyachu. When you can say you can never do it, I'll do it damn good. Okay, eppudu annara mimmalla evaruna
చాలా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. థింగ్స్ వర్ నాట్ స్మూత్. అండ్ ఐఎమ్ నాట్ నేను ఐఎమ్ నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ ఆర్ సిల్వర్ స్పూన్ మిడిల్ క్లాస్. మనకేం ఇప్పుడో నెలకు ఒక రోజులో ఒక సినిమా చూస్తే చాలా ఉన్నట్టు ఒక ఫ్యామిలీ టైప్స్ అది కూడా లేదు ఎప్పుడో. బట్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ కెరియర్ దర్ సో మెనీ. మీ కళలో నీళ్ళు చూసాను. నాకు ఎవరు అంటే నోన్స్ టెల్స్ టెల్స్ మీ ఓకే ఎందుకు ఎందుకు అనేది ఎవరు డైరెక్ట్గా చెప్పరు. బట్ వెన్ యూ హ్యావ్ యూ ఓకే యూ హ్యావ్ దట్ థింగ్ ఇన్ యువర్ మైండ్ టాక్ టు మీ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఐ హ్యావ్ అన్ ఆన్సర్. సో బేసిక్లీ ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ బట్ వెన్ యూ హ్యావ్ ఓకే ఐ బిలీవ్ దట్ యు ఆర్ కన్సర్న్ అబౌట్ మీ సో యూ హ్యావ్ అ క్వశ్చన్ సో యూ క్వశ్చన్ మీ ఐ ఆన్సర్ యూ. కానీ మీరు నాతో ఇక్కడ మాట్లాడక ఇంకెక్కడో పోయి మాట్లాడడం ఐ నేను ఐ టేక్ ఎవ్రీథింగ్ ఐ టేక్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్. ఐ విల్ నాట్ నేను ఊరికే ఎవరిని మాట్లాడను. ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ అండ్ ఐ సీన్ ఇట్ చాలా ఇన్సల్ట్స్ అయినాయి రిజెక్షన్స్. ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం దొరికినట్టేగా ఈ మూవీతోటి. ఐ హోప్ సో ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళు ఎవరు దీనికి ఇన్ఫిట్ అవ్వలేదనే అవకాశం లేదు, బాగా చేయలేదనే ఛాన్స్ లేదు. సో యూఆర్ ప్రూవ్డ్ నౌ. సో మై జర్నీ వాజ్ నాట్ రియలీ స్మూత్ అండి. అంటే వీళ్ళు ఎందుకు వై డూ యూ హ్యావ్ టు బి సో హార్ష్ అట్ పీపుల్ వెన్ సమ్వన్ ఈస్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. మేబీ ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు బట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ క్వశ్చన్స్ అండ్ దోస్ వర్డ్స్. నో ఐ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ మీ బికాస్ దట్ ఈస్ వాట్ కెప్ట్ మీ అలైవ్ ఐ గెస్. యూనో ఈ మీరు అలా మాట్లాడకపోతే ప్రాబ్లీ ఐ వుడ్ హావ్ గివెన్ అప్. పర్లేదు ఏదో అయిపోయింది ఏదో వచ్చాను ఒక రెండు సీరియల్ ఏమో చేసినాను చాలేదు ఇట్స్ ఫైన్ ఐ హావ్ టు లుక్ అఫ్టర్ మై ఫ్యామిలీ మై లైఫ్ అండ్ ఆల్. సో బట్ దే యాక్చువల్లీ మేడ్ మీ స్ట్రాంగ్. ఐ వుడ్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ సో బ్యాడ్ అట్ మీ. ఐ విల్ యూస్ ద వర్డ్ బ్యాడ్. ఎస్ టుడే సేమ్ పీపుల్ ఆర్ కాలింగ్ మీ అండ్ యా. ఇంకేం కావాలి చెప్పండి. దట్స్ యూ హ్యావ్ అచీవ్డ్ దట్స్ ఇట్ యు ఆర్ ప్రూవ్డ్. ఎవ్రీ టైమ్ ఐ గెట్ దిస్ ఐ నాకు ఎవరైనా ఇప్పుడు దీని గురించి ఏదైనా మాట్లాడుతుంటే నాకు ఒక ఇన్సిడెంట్ చాలా గుర్తొచ్చేస్తున్నాడు నాకు. బికాజ్ ఐ హవ్ నెవర్ సీన్ దాట్ కైండ్ ఆఫ్ లైఫ్ టిల్ సి మేము మిడిల్ క్లాస్ అయినా కూడా కానీ ఏదో ఒకటి కానీ మై ఫాదర్ అండ్ మదర్ దే నెవర్ లెటస్ డౌన్. టిల్ డేట్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ టు టాక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ దే ఆర్ సో అఫ్రైడ్ అబౌట్ మై డాడ్. ఐ మీన్ దే విల్ నెవర్ టాక్. ఎవరు మాట్లాడరు ఎనీ వన్ ఫర్ దాట్ మ్యాటర్. తెలుసు ఎందుకు ఎందుకు మాట్లాడడం అండ్ ఎవ్రీవన్ లైక్ మై పేరెంట్స్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ అట్ ది సేమ్ టైమ్ సమ్వన్ ఇఫ్ హ్యాస్ టు ఇఫ్ సమ్వన్ హ్యాస్ టు టాక్ ది విల్ నాట్. సో వెన్ అట్లున్నప్పుడు ఇక్కడ సడన్గా ఇక్కడ ఇట్స్ కంప్లీట్ చేంజ్ ఓవర్ యూనో కంప్లీట్ చేంజ్ ఓవర్ అండ్ యూఆర్ ట్రీటెడ్ లైక్ ఎనీథింగ్ హియర్ యా వన్ I don't know if I can really tell this because like I always remember this when someone talk about the journey of cinema or acting or anyone's career. Naku oka serial I was acting there. Aa serial lo appudiki nenu rendu serial chestanu appudu rendu serial chestanu. కానీ ఈ ఐ డోంట్ నో వై దిస్ కేమ్ ఫర్ మీ నౌ. వాళ్ళు అవుట్డోర్ షూట్ చేస్తున్నాం. బేసిక్గా ఇండోర్ ఉంటుంది అవుట్డోర్ అక్కడే ఇంటి దగ్గర ఎక్కడో అవుట్డోర్ షూట్ చేస్తాం. ఎండలు ఇంకా యాక్టర్లు కదా ఇంకా యూజువల్గా ఏముంటుంది ఎక్కడో ఒకటి చోటు కూర్చుంటాం. ఏదైనా ఒక చీర ఉంటే చీర కూర్చుంటాం, చీర ఉంటే చెట్టు కింద వేసుకుని కూర్చుంటాం అక్కడ అలాంటి చీరలు. సో అలా కూర్చున్నప్పుడు కూడా సడన్గా డైరెక్టర్ వచ్చి ఫస్ట్ చీరలు తీసేయండి, ఏం యాక్టర్లు అంతా చేరిస్తారు కూర్చోడానికేనా. సో ఈ సైడ్ ఫైన్ అది చెప్పినంతే నేను లేచేసాను.
అండ్ ది సేమ్ డైరెక్టర్ హీ స్టార్టెడ్ రెఫరింగ్ మీ టు అదర్ సీరియల్స్ లేటర్ ఆన్ అండ్ హీ కాల్స్ మీ సేయింగ్ దట్ దిస్ ఇస్ వై డూ హ్యావ్ టు ట్రీట్ మీ సో బ్యాడ్లీ ఐ మీన్ దెర్ ఆర్ సచ్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి యూ గెట్ రిజెక్టెడ్ విత్ నో రీజన్ అండ్ యూ గెట్ రిజెక్టెడ్ విత్ సమ్ ఆఫ్ ది సిల్లీ రీజన్స్ there are a hell lot of them. Yeah. Probably we should have another talk off the record, I guess. Yeah. A hell lot of things. That's what, but it cheyaledu ante that chesi chupistar ante cheyalante inga what is that I can't do yeah ante nenu anukunnadi nenu na shakti kanna nee maata peddada nen cheyal kada I'm here to do something and I wanted to do something. I'm so happy doing this. Yeah. Maybe someone else is not happy. I mean, apart from my family, someone out of the family may not be happy. Mm. Does that really matter? I'm happy. I'm doing this and yeah, my family is also happy now. Yeah. అను మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి అని చెప్పని విన్నాను నేను. Yeah. ఇప్పుడేమీ రివీల్ చేయనులేండి. The best compliment and I am huge fond of commercial movies and okay I'm a proper commercial guy okay nen first cinema bandi story innapudu nen konnan commercial kaadu kada but then yeah Praveen I know Praveen telusu kabatti let's do Praveen okay telugu vare kada something close to heart also any time chestam anu బట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ అండ్ కమర్షియల్లో మీకు ఒక స్టోరీ చెప్పాలంటే ఒక డైరెక్టర్ నాకు నేను హోమ్ ఐ రియలీ లుక్ అప్ టు పూరి జగన్నాథ్ గారు వింటున్నారా సార్ ప్లీజ్ ఒకసారి వినండి ఏం చెప్పారు మీరు చెప్పండి ఓకే కూల్ హీ కాల్డ్ మీ అవునా హీ కాల్డ్ మీ 12:15 హీ సెంట్ మీ ఎ మెసేజ్ సేయింగ్ హాయ్ వికాస్ దిస్ ఇస్ పూరి జగన్నాథ్ కెన్ ఐ కాల్ యూ నేను అయ్యో సార్ అడుగుతున్నారు చేయండి సార్ అనుకుంటున్నాను అండ్ హీ గాట్ ది నెంబర్ ఫ్రమ్ రక్షిత గారు సుచి ఫ్రమ్ ఈడియట్ అంటే వాళ్ళ రక్షిత గారు ఆ రోజు ఈవినింగ్ షీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సేయింగ్ దట్ ఇట్స్ అ గుడ్ మూవీ డూ జస్ట్ జనరల్గా నేను నాకు ఫ్రెండ్ పంపించాడు చూడు దీన్ని నేను ఇమ్మీడియట్గా ఐ వాంట్ టు రీచ్ హర్ అని చెప్పి సో ఐ ట్రై టు రీచ్ హర్ ఐ గాట్ హర్ నెంబర్ షీ కాల్డ్ ఐ వి స్పోక్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఇమ్మీడియట్గా ఆ రోజు నైట్ 12:00 ఐ గెట్ అ మెసేజ్ ఇన్ దట్ యూఆర్ యూ విల్ గెట్ అ కాల్ ఫ్రమ్ పూరినామ్ ఓకే నేను దిస్ ఇస్ సంథింగ్ బిగ్ అని అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్ హీ లవ్డ్ ది మూవీ హీ లవ్డ్ ది క్యారెక్టర్ జేడి చక్రవర్తి గారిని దేనికి కలిసారు జేడి చక్రవర్తి గారిని అక్కడ ఇంటి దగ్గర షూట్ జరుగుతుంది అంటే షూట్ వాజ్ ఇన్ మై బ్రదర్స్ ప్లేస్ సో అక్కడే జరుగుతుంది అప్పుడు ఐ గాన్ దేర్ టు మీట్ హిమ్ ఐ మీన్ జేడి గారు ఇస్ లైక్ యా దేర్ ఆల్ లైక్ క్రేజీ మాకు అంటే యాజ్ చెప్పాను కదా నేను కమర్షియల్ అని కమర్షియల్ అన్నప్పుడు ఐ గెట్ దీస్ నేమ్స్ జేడి గారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనోజ్ వాజ్పేయి గారు నాకు ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వడం అంటే అక్కడికి వెళ్తాం సత్యాకి వెళ్ళిపోతాం కైండ్ ఆఫ్ థింగ్ సో అలా వెళ్ళిపోయినప్పుడు నాకు జేడి గారు మెట్ హిమ్ గుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ డే ఐ వాస్ దేర్ విత్ హిమ్ ఇట్స్ వెరీ స్వీట్ ఇంకెవరెవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి మీకు నాలుగో సింహం ఓ అవునా సాయి కుమార్ ఓకే నైస్ హీ ఆల్సో లైక్ అండ్ హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఆల్ హిస్ మెమరీస్ అక్కడ బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ బాగేపల్లి అక్కడ నుంచి ఆ స్టోరీ అంతా చెప్పారు ఓకే సాయి కుమార్ గారు అండ్ ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల ముందు శ్రీను వైట్ల గారితో మాట్లాడాను ఓకే అంటే నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ ఇట్లా శ్రీను వైట్ల గారు వాచ్ ద మూవీ అండ్
వి బోత్ హ్యాడ్ అ కన్వర్సేషన్ అబౌట్ యూ అండ్ ది ఓవరాల్ సినిమా అని సెడ్ ఐ సెడ్ అంటే నాకేమండి నేను ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ ట్రూ కదా హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ దేర్ మూవీస్ అండ్ ఆల్ సో ఐ సెడ్ ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఇఫ్ ఐ కెన్ సో ఐ గాట్ ది నెంబర్ ఐ సెంట్ హిమ్ ఎ టెక్స్ట్ సేయింగ్ దట్ ఇమీడియట్లీ హీ కాల్డ్ అగైన్ హీ కాల్డ్ అండ్ సరే కంగ్రాచులేటెడ్ అంటే పూరి గారు ఏమన్నారో చెప్పలేదు మీరు ఏం లేదండి పూరి గారు హీ లైక్ ద మూవీ బేసిక్లీ హీ లైక్డ్ హీ సెడ్ లవ్ యూ వికాస్ ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి నిజం కదా అంటే ఐ కెన్ ఓన్లీ సీ దట్ హౌ స్వీట్ ఈజీ హీ డిడ్ హావ్ టు కాల్ మీ ఆయన నాకు కాల్ చేసి మాట్లాడాలని ఏం లేదు సరే చూసాను నేను మూవీ నాకు ఇష్టమైంది నచ్చింది ఓకే దట్స్ ఇట్ బట్ హీ టుక్ మై నంబర్ అండ్ సెడ్ హీ సెంట్ అ మెసేజ్ టు రక్షిత గారు సేయింగ్ దట్ ఐ వాంట్ ద లీడ్ యాక్టర్ వికాస్ నంబర్ ఆఫ్ ద అండ్ హీ కాల్డ్ అండ్ హీ సెడ్ ఐ కెన్ రియలీ స్టిల్ నాకు అది అట్లే ఉంది హీ సెడ్ ఫ్యూ లైన్స్ విచ్ ఐ డోంట్ నో ఐ మేబీ నాకు అది చాలా పెద్ద లైన్స్ ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్ సంథింగ్ లైక్ దట్ హీ సెడ్ మీరు వేయకపోతే చెప్తాను హీ సెడ్ బికాస్ రీసెంట్గా నేను యాక్ట్ చేయగలను అంటే అంత ఈజీగా యాక్ట్ చేయగల హీరోలు చూసింది ఇద్దరిని ఒకటి విజయ్ దేవరకొండ ఇంకొకటి నువ్వు అని చెప్పారు సూపర్ ఐ వాజ్ ఇన్ టీయర్స్ అంటే ఇప్పటికీ నేను రోజుకు ఒకసారి వింటుంటాను ఆ మాటలు నిజం కదా ఇప్పుడు మీ ఎదుగుదలని కానీ మీ సక్సెస్ని కానీ మేము ఎలా చూస్తున్నామో మీ అందరూ చూస్తారు అలాగే సో దెల్ గెట్ ఎ లెసన్ యాజ్ ఇట్ ఇస్ మీరు ఏం చెప్పాల్సిన పని లేదు మీ ఎదుగుదలే వాళ్ళకి ఆన్సర్ అంతే అంతే మీరు చేయాలి కమర్షియల్ మూవీస్ అనుకున్నట్టుగా మీకు డెఫినెట్గా కమర్షియల్ మూవీస్ వస్తాయి అందులో మీరు పూర్తి చేసుకుంటారు మిమ్మల్ని మళ్ళీ నేను ఇంటర్వ్యూ పిలుస్తాను రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ యాక్చువల్లీ సచ్ ఎ నైస్ కాన్వర్జేషన్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ సారీ చెప్పాల్సిన వాళ్ళు కానీ ఎవరిని ఉంటే చెప్పండి దిస్ ఇస్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ మీ ఫర్ అట్లీస్ట్ లెట్టింగ్ మీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దిస్ ఇస్ వెరీ మస్ట్ అండి యాక్చువల్లీ యా మీరు అడిగారు కదా ఏదైనా మర్చిపోయారు ఒక అతను గురురాజ్ కులకర్ణి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు హీస్ అ కన్నడ టెలివిజన్ ప్రొడ్యూసర్ హీఈస్ మై గురు ఆల్ టైమ్ బికాజ్ నేను ఫస్ట్ ఇండస్ట్రీకి స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ హిస్ ప్రొడక్షన్ ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు యాక్చువల్లీ డైరెక్టర్ లేదు సో హీ వాజ్ ది వన్ హూ సెడ్ యాక్షన్ ఫర్ మీ యా వెనై అంటే నేను చెప్పాను కదా నేను నాకు తెలియదు అసలు ఏం చేయాలన్నప్పుడు హీ జస్ట్ సెడ్ కట్ అని చెప్పి నన్ను ఇట్లా షోల్డర్ మధ్య చేసుకుని తీసుకెళ్ళి హీ సెడ్ డోంట్ హ్యావ్ టు వరీ యాక్షన్ అంటే నువ్వు డైలాగ్ చెప్పాలని అర్థం యాక్షన్ అయిన ఒక్క సెకండ్ టైంలో నువ్వు యూ షుడ్ సే ద డైలాగ్ అండ్ కట్ అన్నప్పుడు నువ్వు డైలాగ్ చెప్పిన తర్వాత వీల్ కట్ అంటారు సో రిలాక్స్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అలా ఇలా షోల్డర్ మీద అప్పుడు చేసిన ఇప్పటి వరకు ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దిస్ ద ఐ డోంట్ నో ఇఫ్ సమ్వన్ ఈజ్ మోర్ హ్యాపీయర్ దెన్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ దిస్ సినిమా బండి మేబీ హీ హీస్ లైక్ ఎనీథింగ్ ఫర్ మీ వీ స్టార్టెడ్ యాజ్ అ చైమెట్స్ అంటే ఐ వాజ్ నేను నాకు నా ఆఫీస్కు వాళ్ళ ఆఫీస్ మధ్యలో ఒక బేకరీ ఉండేది షాప్ ఉండేది ఓకే ఐ యూస్ టు గో విత్ మై టీమ్ అండ్ హీ యూస్ టు కమ్ విత్ హిస్ టీమ్ సో దట్స్ హౌ కోఇన్సిడెంట్లీ వీ ఆల్వేస్ లైక్ మీట్ ద గో అట్ ద సేమ్ టైమ్ ఓకే సో అలా అలా ఊరికే ఇట్లా పరిచయం అయిపోయినాం సో ఫ్రమ్ దెన్ ఆన్ లైక్ ఇట్ ఈస్ లైక్ దిస్ యా సో హీ స్టార్టెడ్ we started traveling together for almost 9 years now from the day one on must been bangalore la ekkada untunna annaru kengiri andi okay kengiri okay hebbal
కెంగేరి అండ్ అయితే మేము వస్తాను. Yes, anytime. Wish you all success once again. Thank you so much. Thank you so much. Sorry, ఎవరికి చెప్పలేనండి. సారీ ఎవరికి చెప్ప. That's nice. సారీ చెప్పాల్సిన పని అంత ఏమీ చేయలేదు. Only if I have to say sorry, just to say sorry, maybe my dad and my mother, for sure, but they'll also not agree or take that sorry, apology. Because they know what I've gone through. Maybe they'll ask myself to say story. Ante neeku nuve sorry cheppko if you want to annattu odilestaru. That's what it is. అంటే పేరెంట్స్ కి ఎందుకు సారీ చెప్పాలనుకున్నారు అనేది నా పాయింట్ యాక్చువల్లీ. దేర్ 70, మై ఫాదర్ ఇస్ 70 ప్లస్, మై మదర్ ఇస్ 60 ప్లస్. సో ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ మై పేరెంట్స్ టు బి లైక్ లివింగ్ అ వెరీ హ్యాపీ లైఫ్. దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ఇప్పుడు మీతోనే ఉంటారు? ఆఫ్కోర్స్ నాతోనే ఉంటారు. నాతో ఉండడం కాదు, నేను వాళ్ళతో ఉంటాను. దట్స్ నైస్ యాక్చువల్లీ. ఐఎమ్ విత్ దెమ్. My brother has been like a huge support to me, and because everyone knows my family, okay, this is not happening much anna telusu kaabatti, but he backed me. Every time my parents has a problem with me, they don't talk to me. They'll start yelling at my brother. And he entra vadu ela chestunnaru kas cheppu nu inga thane emanna support ga maatladinappudu తన మీద కూడా కొంచెం నువ్వే చెడగొట్టేస్తున్నావాడిని, మా మాట ఎలాగో విండు, నువ్వన్నా చెప్తావు అనుకుంటే నువ్వు కూడా చెప్పట్లేదు. బికాస్ హీ ఆల్సో కైండ్ ఆఫ్ హెల్ప్లెస్ అయిపోయాడు. ట్రై చేశాడు, ఇనిషియలీ బాగా ట్రై చేశాడు, నా ఫ్రెండ్స్తో అందరూ అందరికీ చెప్పి ట్రై చేశాడు నన్ను ఏదైనా చేసి బయటకు తెచ్చేయాలని. బట్ మొండోడు కదా, ఇంత సక్సెస్ రాసి పెట్టుంటే మీకు వెనక్కి వెళ్తారు. డెస్టినీ అండి, ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. యువర్ హార్డ్ వర్క్ విల్ టేక్ యూ టు ది డెస్టినీ. సో దేవుణ్ణి నమ్ముతారు అయితే? భక్తి ఉంది. దట్స్ నైస్ రియలీ, సూపర్. సో వాళ్ళకు అదే, ఐ వాంటెడ్ టు కీప్ దెమ్ హ్యాపీ అండ్ ఇప్పుడు ఎప్పుడో ఉండాల్సింది, బట్ సమ్ ఐ కుడెంట్. యా, ఫ్రమ్ కొంచెం టైమ్ దే ఆర్ గుడ్, హ్యాపీ అండ్ పీస్ఫుల్, లీడింగ్ దేర్ హ్యాపీ లైఫ్. దట్స్ రియలీ నైస్. సచ్ ఎ గ్రేట్ జర్నీ. Really, thank you so much once again. Thank you. Hi, this is Vikas Vasishta, actor ni. Inka evarona cinema mandi chudaledu ante Netflix lo undi, please do watch it. Thank you so much. Please do subscribe to iDream. Thank you. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.